ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామంలో నాకు శుభములు, మరి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాత్రి మరొకసారి ప్రభు మీ అందరిని దీవించునుగాక. మరి ఒక మంచి సమయమును ఇచ్చిన పాస్టర్ నహూమ్ గారికి, మరి సంఘమునకు, సంఘ పెద్దలకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అలానే ఇక్కడ ఉన్న దైవజనులకు కూడా నేను ప్రత్యేకంగా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క రాత్రి ప్రేమైన దేవుని పిల్లలారా, ఇది చివరి కూటమి, కొంచెం బాధగానే ఉంది. చివరి కూటమి అనేసరికి ఇప్పటిదాకా కలిసి ఉన్నాము, చక్కగా దేవుని పాటల ద్వారా స్తుతించాము, ఒకే దగ్గర భోజనం చేశాము, మంచి వాక్యమును విన్నాము, అద్భుతమైన విషయాలను నేర్చుకున్నాము. మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. మరలా పాత జీవితం అంటే పాత జీవితం అంటే పాప జీవితం కాదు, మన పాత పనులు ఏవైతే ఉంటాయో బాధ్యతలు, వాటిని మళ్ళీ మనం నిర్వర్తించాలి. కానీ ఒకరోజు రాబోతున్నది, అమర్ధాకాశంలో జరగబోయే ఆ కూటములో ఇక మనం మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళము. ఎందుకంటే ఇక ఆ కూటము ఇక నిత్యము ఉండబోతున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు ముఖమును మనం చూడబోతున్నాము, ఆయన ముఖాంతరములో ఉండొచ్చే వెలుగులో మనము నివసించబోతున్నాం. మనం మన ప్రియులందరినీ మనం అక్కడ కలుసుకుంటాము, పౌలు గారిని కలుసుకుంటాము, ఐరనేసుని కలుసుకుంటాము, మార్టిన్ లూథర్ని కలుసుకుంటాము, ఏడు సంఘకాలంలో ఉన్న వధువుని కలుసుకుంటాము, మన ప్రియతమైన సహోదరుడు, మన ప్రశస్తమైన సహోదరుడు, మన ప్రవక్త, మన వర్తమానికుడు విలియం బ్రానమ్ని కలుసుకుంటాం. ఓ, ఇట్ విల్ బి వండర్ఫుల్. అది నిజంగా ఎంతో అద్భుతంగా ఉంటుందా? దానికోసమే ఇక్కడ రిహార్సల్, ఇది రిహార్సల్ అన్నమాట. అసలుది కాబోతుంది అక్కడ. మరి ఆ రోజు ఇంకెంత సంతోషం ఉంటుందో, ఇంకెంత ఆనందం ఉంటుందో. దూతలందరూ మన చుట్టూ చేరి క్రీస్తు వధువుగా వారు మనకు లోబడుతూ ఉన్నప్పుడు, వారి మన మాటకు మన ఆజ్ఞలకు లోబడుతూ ఉన్నప్పుడు, సృష్టి అంతయు మనను గుర్తిస్తున్నప్పుడు, హల్లెలూయా, క్రీస్తు భార్యగా మనం ఆయన సింహాసనమని కూర్చున్నప్పుడు ఎంత అద్భుతమైన సమయం కాదు ఉంటుందో. అందుకని ముఖ్యంగా మనం అతిగా ప్రేమించే మన యేసయ్య ముఖ దర్శనం చేయబోతున్నాం. ఎంతమంది యేసును ప్రేమిస్తున్నారు? నీ హృదయంలో మొదటి స్థానం ఆయనకైనా? నీ జీవితంలో ప్రథమ స్థానం ఆయనకైనా? ఆమేన్. నిజంగా నీ జీవితంలో, నీ హృదయంలో మొదటి స్థానం ఆయనకే అయితే నువ్వు ధనుడివి, ధనురాలివి. ఒకవేళ ఇంకా నువ్వు మొదటి స్థానం ఇవ్వకపోతే, ఈ రాత్రి నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా, దయచేసి మొదటి స్థానం ఆయనకి ఇవ్వండి. ఆయన రెండవ స్థానాన్ని తీసుకోడు, ఆయన మూడవ స్థానాన్ని తీసుకోడు. ఎందుకంటే ఆయన మొదటి స్థానానికే అర్హుడు, ఆయన ప్రథమ స్థానానికే అర్హుడు. ఆయన అది మన హృదయంలో అయినా కావచ్చు, అది మన వ్యక్తిగత జీవితంలో అయినా కావచ్చు, అది మన కుటుంబంలో అయినా కావచ్చు, ఎందులో అయినా సరే ఆయనకు మొదటి స్థానం మనం ఇవ్వవలెను. ఆమేన్. మరి రాత్రి మనము దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మరి పరిశుద్ధాత్మను గురించి ఒక అవగాహన కొరకు మాత్రమే నేను ఈ ప్రసంగాలు చేస్తున్నాను. ఈ సబ్జెక్ట్ని ఇంకా విడమర్చి చెప్తే చాలా విషయాలు వస్తాయి, బట్ కానీ మనకున్న సమయాన్ని బట్టి, మనకున్న తక్కువ కూటాలను బట్టి కేవలం పరిశుద్ధాత్మను గురించి ఒక అవగాహన మీకు కలగాలని, అదేమిటో మీకు తెలియాలని, దాన్ని ఎందుకు మనం పొందుకోవాలో, మరి పొందుకున్నప్పుడు మనకు జరిగే కార్యాలు ఏంటో, అది మనకు ఒక అవగాహన రావాలనే ఈ విషయాలని బోధిస్తున్నాను. మరి తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి మనం అందరం నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. యోహాను సువార్త, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనంలో చదువుకుందాం.
నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమన మీరు ఎరుగుదురు. నా జ్ఞానను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందనని చెప్పెను. ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా నీవు లోకమును కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచునకేమి సంభవించునని అడగగా యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. దేవుడి మాటలను దీవించునుగాక. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామణి విన్న దేవానికి స్తోత్రములు తండ్రి. మరి నాలుగవ కూటము చివరి కూటములోనికి నువ్వు మమ్మల్ని అందరినీ నడిపించినందుకు కృతజ్ఞత స్తుతులు దేవా. పరిశుద్ధాత్మను గురించి మాకు కొంత అవగాహన కలుగునట్లుగా మాతో నువ్వు మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈ విషయాలన్నీ నీ పిల్లలు మర్చిపోకుండా అవన్నీ హృదయంలో భద్రపరచుకొని తప్పకుండా నీ పరిశుద్ధాత్మను పొందుకునే భాగ్యమత ఇచ్చాయి ప్రభువా. ప్రతి వారు పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆకలి దప్పులు కలుగుండే భాగ్యమత ఇచ్చాయి. అలాగైతే నేను వారికి ఇస్తావు ప్రభువా. ప్రతి వారు నీ పరిశుద్ధాత్మతో నింపబడాలని, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలని, పరిశుద్ధాత్మ బాప్తిజమును పొందుకోవాలని, ఆ ముద్రను పొందుకోవాలని తప్పకుండా ప్రభువా నీ పిల్లలు ఆకలిగా నుండే భాగ్యమత ఇచ్చాయి. ప్రతి ఒక్కరితోనూ మాట్లాడు, నాతో మాతో అందరితో మాట్లాడు. మరి మెసేజ్లు రాబోయే దినములలో ఇంటర్నెట్లో పెట్టినప్పుడు ఎవరెవరైతే వాటిని చూడబోతున్నారో, ఎవరెవరైతే వాటిని వినబోతున్నారో వారికి పరిశుద్ధాత్మ వచ్చును గాక, వారు పరిశుద్ధాత్మతో అభిషేకించబడుదురు గాక, క్రీస్తు వ్యక్తిగా వారిలో నివసించును గాక, వారి జీవితమే మారిపోను గాక. తప్పకుండా నీ కార్యము జరిగించు ప్రభు. నీ చేతికి మమ్మల్ని మేము సమర్పించుకుంటు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సిట్ డౌన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి నా యొక్క ప్రభు యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు మరియు వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. ఎమాన్ హల్లెలూయ. పరిశుద్ధాత్మను గురించి ఇప్పటికే మీకు చాలా విషయాలు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అమనంటారా, పరిశుద్ధాత్మ ఒక గుర్తుగా ఉన్నాడని, పరిశుద్ధాత్మ మనకు ఒక సున్నతిగా ఉన్నదని, పరిశుద్ధాత్మ మనకు ఒక ముద్రగా ఉన్నాడని,
ఒక సూచనగా ఉన్నాడని, ఒక నిబంధనగా ఉన్నాడని. మరి పరిశుద్ధాత్మ అంటే ఎవరో కాదు కానీ స్వయంగా క్రీస్తేనని, ఆయనే మనలో తనను తాను కుమ్మరించుకోవడమై ఉన్నదని మనం చూసాం. హల్లెలూయా. ప్రవక్త బ్రెన్హాం గారు ఒక మాట చెప్తున్నాడు, దాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పరిశుద్ధాత్మను పంపుటలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? దేవుని ఉద్దేశము ఇక్కడ కనుగొందుము. పరిశుద్ధాత్మను పంపించుటకు ఒకే ఉద్దేశం ఉన్నది. బాగా వినండి. దేవుడు ఎందుకు పరిశుద్ధాత్మను పంపుతున్నాడు? ఎందుకు పరిశుద్ధాత్మతో మనం నింపబడాలంటున్నాడు? ఆయనకు ఒక ఉద్దేశం ఉన్నది, ఒకే ఉద్దేశం. దేవుడే స్వయంగా తన సంఘములో నివాసము చేసి ఆ సంఘము ద్వారా తన పథకములను కొనసాగించుట ఆయన ఉద్దేశము. వావ్. మరలా చెప్తున్నాను, దేవుడే స్వయంగా తన సంఘములో నివాసము చేసి, అంటే పరిశుద్ధాత్మగా తనను తాను కుమరించుకున్నప్పుడు తన సంఘములో నివాసము చేసి ఆ సంఘము ద్వారా తన పథకములను కొనసాగించుట ఆయన ఉద్దేశము. క్రీస్తునందు దేవుడుండెను, క్రీస్తు ద్వారా తన సంకల్పమును కొనసాగించుచుండెను, క్రీస్తులో నుండి సంఘములోనికి ఆయన పని వచ్చుచున్నది, సంఘము ద్వారా ఆయన పని కొనసాగుచున్నది. అమనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. సో ద పర్పస్, ఉద్దేశం. దేవుడు ఎందుకు పరిశుద్ధాత్మను మనకిస్తున్నాడు? దేవుడు మనలో ఉండి పనిచేయగోరుతున్నాడు. దేవుడు మనలో ఉండి తన పథకాన్ని, తన ప్రణాళికను, తన సంకల్పాన్ని కొనసాగించాలనుకుంటున్నాడు. ఆయన సంకల్పంలోను భాగమై ఉన్నందుకు సంతోషంగా లేదా? ఆయన ప్రణాళికలో నువ్వు ఒక భాగమై ఉన్నందుకు నీకు ఆనందంగా లేదా? నాకైతే అది చాలా ఆనందమైన విషయం అది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అంత సులువుగా ఎవరిని కూడా ఆయన తన సంకల్పంలోనికి రానివ్వడు. అంత సులువుగా ఎవరిని కూడా ఆయన తన యొక్క పథకంలోనికి ఆయన రానివ్వడు ఆయన. కానీ ఈరోజు నిన్ను నన్ను ఆ పథకంలో భాగం చేయడమే కాకుండా తన పథకాన్ని నీ ద్వారా నా ద్వారా కొనసాగిస్తున్నాడు అంటే, జరిగిస్తున్నాడు అంటే, అది నిజంగా దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమై ఉన్నది. అమనంటారా? అందుకే ప్రవక్త అంటున్నాడు తర్వాత పారాగ్రాఫ్లో ఏమంటున్నాడంటే, దేవుడు ఏమై ఉన్నాడో అదంతయు క్రీస్తులో కుమ్మరించెను. దేవుడు ఏమై ఉన్నాడో అదంతయు క్రీస్తులో కుమ్మరించెను. ఎందుకనగా తన్ను తాను రిక్తునిగా చేసుకొని క్రీస్తులోనికి కుమ్మరించుకొనెను. శరీర రీత్యా దైవత్వం యొక్క సంపూర్ణత క్రీస్తే. శరీర రీత్యా దైవత్వం యొక్క సంపూర్ణత క్రీస్తే. అంతే కదా, మనం దాన్ని కొలసి 2:9 చదువుతున్నాం, రైట్? అమనంటారా? యెహోవా ఏమై ఉన్నాడో అదంతయు క్రీస్తులో కుమ్మరించెను, క్రీస్తు ఏమై ఉన్నాడో అదంతయు సంఘములోనికి కుమ్మరించెను. యెహోవా ఏమై ఉన్నాడో అదంతయు క్రీస్తులో కుమ్మరించుకొనెను, మరియు క్రీస్తు ఏమై ఉన్నాడో అదంతయు సంఘములో కుమ్మరించెను. ఒక్క వ్యక్తిలోనికి కాదు కానీ మొత్తము శరీరంలోకి అక్కడ మనము ఐక్యమగుచున్నాము. నాట్ వన్ పర్సన్, సంఘములో ఒక వ్యక్తికి కాదు, మొత్తం అందరిపైన, అందరిలోనికి ఆయన కుమ్మరించుకుంటున్నాడు. అలా ఆయన అందరిలో కుమ్మరించుకున్నప్పుడు అక్కడ ఐక్యత వస్తా ఉన్నదిగా. అమనంటారా? ఐక్యత రావాలంటే, సేవకుల మధ్యలో ఐక్యత రావాలంటే సేవకులందరూ పరిశుద్ధాత్మతో నింపబడాల. అంతేగాని ఐక్యత కూటాలు పెట్టుకోవడాలు కాదు, పాస్టర్ల కూటాలు పెట్టుకోవడాలు కాదు. సరే ఐక్యత ఉన్నది అంటున్నారుగా, మరి అందరు కలిసి ఎందుకు పెట్టుకోవట్లేదు? ఎవడు గుంపు వాడు ఎందుకు పెట్టుకుంటున్నాడు? ఐక్యత ఐక్యత అని మాట్లాడే వాళ్ళకు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అందరు కలిసి ఎందుకు పెడతలేరు? సేవకులలో గుంపులు ఎందుకు పెడుతున్నారు? ఇదో గుంపు, అదో గుంపు, అదో గుంపు. ప్రతి నెల ఐక్యత అలా రాదు. ప్రవక్త చెప్పినట్టు సంఘములో ఐక్యత రావాలన్నా, సేవకుల మధ్యలో ఐక్యత రావాలన్నా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలా.
అలా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడితే అదృశ్య ఐక్యత వస్తుంది అక్కడ. ఎందుకంటే క్రీస్తు యొక్క వధువుది అదృశ్య ఐక్యత, అది దృశ్య ఐక్యత కాదు, అదృశ్య ఐక్యత. సరే ఇప్పుడు మనము అమెరికాలో వధువు ఉన్నది, ఉన్నదా ఉన్నదా, మరి వాళ్ళతో మనము ఐక్యతలో ఉన్నామా, కలిసి మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామా, లేదా వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారా, లేదా సంవత్సరం అంతా అందరు కలిసి కూడుకుంటున్నారా? మరి ఇప్పుడు వధువుల ఐక్యత లేదంటావా? కలిసి లేదంత మాత్రాన మనందరం భౌతికంగా కలుసుకున్నంత మాత్రాన వధువుల ఐక్యత లేదంటావా? ఉన్నది, అదృశ్య ఐక్యత, అది ఇన్విజిబుల్ యూనియన్ ఆఫ్ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. అమెరికాలోన వధువు ఇదే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, ఆఫ్రికాలోన వధువు ఇదే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, ఐరోపాలోన వధువు ఇదే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, ఇండియాలోన వధువు ఇదే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, చైనాలోన వధువు ఇదే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఇప్పుడు క్రీస్తు యొక్క శరీరములో వీరందరి ఐక్యత ఉన్నదే. ఈరోజు సేవకులు చెప్తున్నారు అబద్ధపోతా, ప్రతి నెల పెట్టేది అబద్ధపోతుంది. ఈ ఐక్యత ఎలా ఉండవు చెప్పాలా? సంఘములో అయినా సరే, సేవకుల మధ్యలో అయినా సరే, వధువులో అయినా సరే, ఈ ఐక్యత ఎలా ఉండవు తెలుసా? శరీరంలో ఒక చేయికి దెబ్బ తగులుతే, చేయికి దెబ్బ తగులుతే కాలు స్పందిస్తుంది, నోరు స్పందిస్తుంది, చెవులు స్పందిస్తాయి, కళ్ళు స్పందిస్తాయి. వింటున్నారా? శరీరంలో ఉన్న మిగతా భాగాలన్నీ కూడా స్పందిస్తాయి. ఇట్లా ఇట్లా కాదు, ఇక్కడికి వచ్చి మాత్రం చికెన్ బిర్యానీ దగ్గర కలుసుకొని మాట్లాడుకొని బయటికి వెళ్ళి వాడు ఎట్లా అంటాడో తెలుసా బ్రదర్? ఏదన్నా అతను జరిగిందనుకో, అది జరుగుతుందని నాకు తెలుసు బ్రదర్, వాడు అట్లాంటి వాడే, అందుకే జరిగింది వాడికి. మళ్ళీ ఇక్కడ ఐక్యత కూటం చికెన్ బిర్యానీ దగ్గర, నాన్ సెన్స్. అది కాదు, పలానా సోదరుడు సమస్యలో ఉన్నాడు, ఇక్కడ నాకు తెలిసింది అతను అక్కడున్నాడు, నేనేం చేయాలి? ఇప్పుడు ఒకే శరీరంలో అతను అవయమే, నేను అవయమే, మోకాలపై నుండి ఓ ప్రభువా, నా సహోదరుడు ఇప్పుడు సమస్యలో ఉన్నాడు, అతనికి నువ్వు ఏదైనా సహాయం చేయి, ఇప్పుడు అతను నువ్వు ఎలాగైనా కాపాడు ప్రభువా అని ఉపవాసముని ప్రార్థన చేయాల. సంఘములు కూడా అంతే, ఏదో చేర్చుకొచ్చినప్పుడు శేఖర్ తీసుకొని బావునా బ్రదర్, మళ్ళీ బయటికి వెళ్ళి చోలు కొనుక్కోవడాలు కాదు, అక్కడ ఒకరి మీద ఒకరు చెప్పుకోవడాలు కాదు. నీకు పరిశుద్ధాత్మ, నాకు పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు నేను ఇక్కడ భౌతికంగా కలుసుకోకపోయినా నువ్వు ఏదైనా సమస్యలు ఉన్నావు తెలిస్తే అక్కడ నీకోసం మోకాల పైన ఉంటారు. అక్కడ శరీరంలో ఒక్క అవయానికి దెబ్బ తగిలితే మిగతా అవయాలు ఎలా స్పందిస్తాయో అలా ఉన్న సంఘంలో ఒక్క సభ్యుడికి ఏదైనా సమస్య వస్తే, పాస్టర్ల మధ్యలో ఐక్యత ఉన్నట్లయితే పాస్టర్కి ఒక సమస్య వస్తే ఇక్కడ మిగతా వాళ్ళందరూ ప్రార్థనకి వెళ్ళిపోతారు. పేతురుని చెరసాలలో వేశారు, కానీ మార్క్ అనే మార్పుల కలిగిన యోహాన్ ఇంట్లో ఆన్లైన్ పేరు పెట్టుకున్నారు. వాళ్ళ లక్ష్యం ఏంటో తెలుసా? ఉదయమే పేతురు శిరచ్ఛేదనం చేయబోతున్నారు, అది జరగకూడదు ప్రభువా. అది ఐక్యత అంటే, అది ప్రార్థన అంటే. సారీ, నేను చికెన్ బిర్యానీ కోసము మటన్ బిర్యానీ కోసము 1000 రూపాయల కోసం వస్తున్నారని నేను అంటున్నందుకు క్షమించండి. ఎందుకంటే డినామినేషన్ వాళ్ళలో కూడా అదే ఐక్యత, వర్తమానంలోనూ కూడా అదే ఐక్యత. దానికి దీనికి వ్యత్యాసం ఏంటో చెప్పు. ఒక బ్రెన్నాం ఫోటోనా? మళ్ళీ బయటకు వస్తే అతి భయంకరంగా హేళన చేస్తారు, అతి భయంకరంగా మాటలు మాట్లాడతారు, కానీ అక్కడ మాత్రం ఐక్యతా కూటం. మరి ప్రసంగాలేండి, కొంతమందికి వధువు ఐక్యత పొందడము ఇష్టం లేదు. హలో, ప్రవక్త చెప్పాడు ఐక్యత ఎట్లుంటుందో, అది అదృశ్య ఐక్యత. అది రష్యా మొన్ని మధ్యలోనే డినామినేషన్స్ అన్నీ కలిసి మన మెసేజ్ పైన కోర్టులో కేసేశారు. రష్యాలో మీకు తెలుసో తెలియదో, నేను సంఘంలో చెప్పాను దాన్ని, వెంటనే నాకు ఫోన్ వచ్చింది వాయిస్ ఆఫ్ గాడ్ రికార్డింగ్స్ నుండి, బ్రదర్ మన చర్చ్ నుండి ఒక లెటర్ కావాలి,
అదేంటంటే వాళ్ళు ఏమని కోట్లో ఎక్కేసేస్తారంటే, ఇవి విపరీతమైన బోధలు, అనేక మందిని ఇవి చెడగొడుతున్నాయి, ఇతను చాలా మందిలో విద్వేషాన్ని లేపాడు ఈ బ్రహ్మమనతను అని వాళ్ళు వేశారు. కానీ ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ, వధువు సంఘాలన్నీ వాళ్ళ తరఫు నుండి ఆ రష్యా ప్రభుత్వానికి లెటర్స్ పంపించారు, ఇది విపరీతమైన బోధ కాదు, విద్వేషాలను తీసేసే బోధ, ఐక్యతను తీసుకొచ్చే బోధ, ప్రేమతో నింపే బోధ ఇది. అందులో నేను ఒకని లెటర్ రాసి పంపించాను అక్కడికి. అది వధు ఐక్యత అంటే. ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రవక్త చెప్తున్నాడు ఐక్యత అనేది వధువుకి ఉంటుంది, సంఘానికి ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా? సంఘంలో మూడు రకాల వాళ్ళు ఉంటారు. ప్రతి గుంపులో మూడు రకాల వాళ్ళు ఉంటారు. విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు, వేషధారులు ఉంటారు. సో విశ్వాసకి అవిశ్వాసకి పొత్తట కుదురుతుంది. అందరూ ఐక్యత పొందాల విశ్వాసులు అందరూ అంటే అందరూ విశ్వాసులు కాదు కదా. ప్రవక్త అన్నాడుగా ప్రతి గుంపులో మూడు రకాలు ఉంటారని. చదివారా మూడు రకాల విశ్వాసులని వర్తమానం? అందులో క్లియర్గా చెప్పాడు ఆయన, యేసుక్రీస్తు ఒక గుంపులోనే మూడు రకాలు ఉన్నారు. బ్రెన్నం టెబర్నాకిలో మూడు రకాలు ఉన్నారు. ఏ గుంపుకైనా వెళ్ళి మూడు రకాలు ఉంటారు. సో సంఘంలో ఐక్యత రాదు, కానీ వధువులో ఐక్యత వస్తుంది. వధువు అంటే ఎవరు? పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారు, విశ్వాసులు. వీళ్ళ ఐక్యత ఎలా ఉంటుంది? అదృశ్య ఐక్యత వీళ్ళది. ఆమేన్. వీళ్ళ ఐక్యత అదృశ్య ఐక్యత. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. కానీ ఈరోజు దానికి అర్థాలే మార్చేస్తాను, ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నాడు. రోడ్డు పడితే వాడు డినామినేషన్ లాగా ప్రతి నెల పాస్టల్ మీటింగ్లు పెట్టి అది అది వధువు ఐక్యత అంటున్నారు. కాదు, వధువు అలా ఐక్యత పొందదు. వధువు ప్రపంచమంతున్నది, అందరూ కలిసి ఒక దగ్గరికి రాలేరు. వధువు మన ఐక్యతలో ఉందా లేదా? వధువు ఇప్పుడు లేదని ఎవడని చెప్పమన్నా ముందు వాని పళ్ళు రాలగొట్టే ప్రసంగాలు చూపిస్తాను నేను ప్రవక్త అయ్యి. అందరి ముందు వాని గౌరవం తీసే ప్రసంగాలు, ఎందుకంటే ప్రవక్త చెప్పాడు ఇన్విజిబుల్ యూనియన్ ఆఫ్ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క వధువు అదృశ్య కలయిక, అదృశ్య ఐక్యత. ఇప్పుడు మనం అదృశ్య ఐక్యతలో ఉన్నాం. మనం బహుశా మనం చూడడానికి ఒకరినొకరం పెద్దగా మాట్లాడుకోం కావచ్చు, కానీ నీకేమైనా జరిగిందని తెలిస్తే వెంటనే ఇక్కడ హృదయంలో ఒకటి మొదలవుతుంది. పలానా సోదరుడికి ఇలా జరిగిందని పాస్టర్ గారు చెప్పారు, నువ్వు ప్రార్థన చేయి. నువ్వు అతను చెప్పి ప్రార్థన చేయవు, నువ్వు పడుకునే ముందు మోకరించి, ప్రభు అతను నా సోదరుడు, ప్రభువా మేము ఎక్కువగా మాట్లాడుకోకపోయినను కూడా అతను నా ప్రియమైన సహోదరుడు ప్రభువా, ఆమె నా ప్రియమైన సహోదరి ప్రభువా. మీరు గమనించారా? మీరు అతి ఐక్యత అంటే ఇక్కడ తిట్టు, ఇక్కడ కలిసినట్టుండి బయటికి వెళ్ళి తిట్టుకోవడాలు, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడాలు, చెవుగొరుకోవడాలు, నువ్వు ఇట్లా నువ్వు ఇట్లా అనుకోవడాలు. మళ్ళీ పాసల మీటింగ్లో మాత్రం ఐక్యత నో, అది కాదు ఐక్యత. దాని అర్థాలు అవి కావు. మృదుపాయనం అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే మొత్తం శరీరంలోకి అక్కడ మనము ఐక్యమగుచున్నాము. ఎక్కడ? పరిశుద్ధాత్మను కుమ్మరించినప్పుడు మొత్తం శరీరం అంతా అక్కడ ఐక్యత పరచబడుతున్నది. అవునండారా? మనకు శక్తి ఉన్నది దేవునికి ఉన్నదంతయు క్రీస్తుకు ఉండెను, క్రీస్తులో ఉన్నదంతయు నీలో ఉండెను. దేవునికి ఉన్నదంతయు క్రీస్తులో ఉన్నది. ఇప్పుడు క్రీస్తులో ఉన్నదంతా ఎవరిలో ఉన్నది? వధువులో. నీలో ఉన్నది ఇప్పుడు, క్రీస్తు ఒక వధువులో ఉన్నది ఇప్పుడు. హల్లెలూయా. అమనండారా, మొదటి తిమోటి 3:16 నిరాక్షేపముగా దైవత్వము గూర్చిన మర్మము గొప్పదే ఉన్నది, ఏలైనగా దేవుడు శరీరమందు ప్రత్యక్షమ ఆయను, ఆయనను మనము తాకి ఉంటిమి. యెహోవా దేవుడు శరీరధారే భూమి మీద నడిచెను, ఆయనను మన స్వనేత్రములతో చూచున్నాము. హల్లెలూయా. ఇదే 14:4 ఫిలిప్ అడిగాడు. కొంచెం పైన చదివితే మనకు తెలుస్తుంది, ప్రభువా తండ్రిని మాకు కనపరచమని మాకంతే చాలునని అడిగాడు. యేసు చెప్పాను, నేను ఇంతకాలం మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచున్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమను ఎలా చెబుచున్నావు అని అనెను. దేవుడు శరీరధారయ్యెను.
అమనండారా, తండ్రి మీకు ఇప్పుడు పైన ఉన్నాడు, కుమారుడు ఇప్పుడు నీతో ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఇప్పుడు మీలో ఉన్నాడు. హల్లెలూయ. ఆయన పాత నిబంధనలో యెహోవాగా పైన ఉన్న దేవుడు, ఆయన అగ్నిస్తంభముగా అటు ఇజ్రాయేలుకు మోషేకి వాళ్ళందరికీ అవునా అగ్నిస్తంభముగా ఉన్నాడు. ఇప్పుడు ఆ అగ్నిస్తంభమే శరీరధారి అయి కృపాసత్త సంపూర్ణుడిగా యేసుక్రీస్తుగా మన మధ్యలో నివసించాడు ఆయన. ఇమ్మానుయేల్ అంటే అర్థం దేవుడు మనకు తోడుగా ఉన్నాడని అర్థం. ఆ తర్వాత ఆయనే శిలువ పైన మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచి పెంతెకొస్త పండుగ రోజున పరిశుద్ధాత్మగా మనలోనికి వచ్చాడు ఆయన. సో ఇప్పుడు హోలీ గోస్ పరిశుద్ధాత్మగా ఇప్పుడు మనలో నివసిస్తున్నాడు. ప్రజలు మిమ్మల్ని అపహాసము చేయనప్పుడు వారు మిమ్మల్ని అపహాసం చేయటం కాదు, కానీ మిమ్మల్ని పంపిన ఆయనను అపహాసం చేయుచున్నారు. కావున యేసు చెప్పాను, నా నామము నిమిత్తము మనుషులు మిమ్మల్ని నిర్నిమిత్తముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మరలా అట్లున్నది, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుతురు. ఎందుకనగా దేవుడు క్రీస్తునందు తన్ను తాను బయలుపరుచుకున్నప్పుడు ఆయనను వారు ద్వేషించిరి. యేసును ద్వేషించారా లేదా? దేవుడు క్రీస్తులో ఉన్నప్పుడు అందరూ ఆయనను ద్వేషించారు. ఎక్కువగా ఆయన ద్వేషించిన వారెవరు, ఆయనను ద్వేషించిన వారెవరు? సంఘం. సంఘము ఆయనను అతి క్రూరముగా ద్వేషించను, త్రాగుబోతు కంటే ఘోరముగా ఆయనను సంఘము ద్వేషించను, ఇతర జనుల కంటే ఎక్కువగా వారు ఆయనను ద్వేషించిరి. సంఘమే ఆయనను ద్వేషించను. కాబట్టి కాస్మస్ అను ప్రపంచ క్రమమును చూసినప్పుడు లోకము ఆయనను ఎరగదు, అనగా సంఘము అని తప్పుగా పిలువబడిన నామకార్థము సంఘము ఆయనను ఎరగదు అని అర్థము. లోకమైనను ఎరగదంటే అర్థం ఏంటో తెలుసా? అన్యులు కాదు, నామకార్థ సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయనను ఎరగవు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. సో ఎప్పుడైనా గుర్తుంచుకోరండి ప్రేమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మనకిచ్చాడు అంటే తన సంకల్పాన్ని, తన ప్రణాళికను, తన పథకములను మనలో ఉండి కొనసాగించడానికి. ఆయన మనల్ని వాడుకోగోరుతున్నాడు, ఆయన మనల్ని ఉపయోగించుకోగోరుతున్నాడు. అమనండారా. హల్లెలూయా. మరి దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఏది చేసినా ఆయన వాక్యములో ఆయన పెట్టిన చట్ట ప్రకారంగా ఆయన చేస్తాడు. అది ఇతరులకైనా సరే, ఆయన విషయానికైనా సరే, ఎవరి విషయమైనా సరే, అది స్వయంగా ఆయన విషయమైనా ఆయన తన చట్టానికి లోబడతాడు ఆయన. అమనండారా. ఇప్పుడు రూతు బోయాజ్ కథలో విమోచన చట్టం ఒకటి అప్పట్లో అమల్లో ఉండే ఇజ్రాయేల్లో, ఆ విమోచన చట్టం ప్రకారముగా మరి అక్కడ రూతును మరి బోయాజు పొందుకోవాలంటే నయోమిని విడిపించవలసి ఉన్నది. హల్లెలూయా. మరి నయోమి ఆమె ఒక ఇజ్రాయేల్, కానీ అదే రూతు మాత్రము మోయాబిరాలు, లోతు కుమార్తెలలో ద్వారా పుట్టిన కుమారుడు సంతానం. మోయాబ్ అనేవాడు లోతు కుమార్తెలలో, లోతు కుమార్తెలు తెలుసుగా మీకు, తండ్రికే వాళ్ళు ఏమిచ్చారు, ద్రాక్షరసమునిచ్చి అదే మద్యమునిచ్చి అతన్ని మత్తునిగా చేసి అతనితో వారు ఉండడ ద్వారా వారు పిల్లలను కన్నారు వాళ్ళు. అందులో ఒకడి పేరు ఏం పేరు అంటే మోయాబు. ఆ మోయాబులో నుండి వచ్చిన సంతానమే మోయాబిలై ఉన్నారు. అమనంటారా. మరి ప్రవక్త అన్నాడు ఆ మోయాబులు ఎవరట అంటే వాళ్ళు నామకార్థ విశ్వాసులు, మిశ్రిత జనాంగము మోయాబులు అనేవారు. ఇప్పుడు ఆ మోయాబు దేశంలో నుండి వస్తున్నదే ఈ రూతు. హల్లెలూయా. మరియు ఈమె ఈ యొక్క నయోమి కరువు వచ్చినందున ఆమె తన యొక్క స్వజనులను విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తన భర్తను పోగొట్టుకున్నది, తన ఇద్దరు కొడుకులను కూడా పోగొట్టుకున్నది. వాళ్ళ ముగ్గురు చనిపోయారు. ఆమె తిరిగి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో, వింటున్నారా, తన ఇద్దరు కోడళ్లను కూడా తిరిగి వాళ్ళ యొక్క తండ్రి ఇంటికి, తమ తల్లి ఇంటికి వెళ్ళిపోమని మరి నయోమి చెప్పినప్పుడు అందులో ఓర్ప వెళ్ళిపోయింది, కానీ రూతు మాత్రం వెళ్ళలేదు. హల్లెలూయా. మరి ఇక్కడ మనం గమనిస్తే
ప్రవక్త మాట అంటున్నాడు, ఈ మాట నాకు బాగా నచ్చింది అందుకే చదవని కోరుతున్నాను. రూతును వెనుకకు పంపించుటకు నయోము ప్రయత్నించినది, కానీ ఆమె, నీ జనుడే నా జనుడు, నీ దేవుడే నా దేవుడు, నీవు చనిపోవు చోటనే నేను చనిపోయేదను, నీవు పాతి పెట్టబడి చోటనే నేను పాతి పెట్టబడదును, నువ్వు నేను వెనక్కు వెళ్ళను అని చెప్పినది. ఒక వ్యక్తి దర్శనము కలిగి ఉన్నప్పుడు ఆ విధముగా ప్రవర్తించును. వావ్, వదలడు. ఎంత వెనకకు వెళ్ళమని చెప్పినా మళ్ళీ వెనకకు వెళ్ళాడు. ఇక దర్శనము కలిగి ఉన్నాడంటే అలానే ప్రవర్తిస్తాడు. ఆమె జనులు, నువ్వు ఇక్కడికి వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి పరిశుద్ధ పండగ తయారవుదువా అని హేళన చేసినా వినలేదు. రూతును ఎవరు వెనక్కు లాగలేకపోయిరి. అక్కడ దేవుని యొక్క ఉద్దేశము నెరవేరబడవలసి ఉన్నది అంటూ ప్రవక్త అంటున్నాడు. ఈ రాత్రి మీరు పరిశుద్ధాత్మ కొరకు ఎంత ఖచ్చితముగా ఆకలి కొనుచున్నారో అంతే ఖచ్చితముగా ఉన్నది. మీలో ఉన్న ఏదో ఒకటి మిమ్మల్ని లాగుచున్నది. మీ జీవితంలో ఉన్న దేవుని ఉద్దేశము నెరవేర్చబడవలసి ఉన్నది. రూతు వలన అది మీ ఎడలను ఉన్నది. సో ఈ రాత్రి నువ్వు పరిశుద్ధాత్మ కొరకు ఎంత ఖచ్చితంగా ఆకలి ఉన్నావో, రూతు ఎలా ఉందో అలా ఉన్నదట నీ కూడా. ఆమె పట్ల ఎలాగైతే దేవుడి ఉద్దేశం నెరవేర్పు జరగవలసి ఉన్నదో, నీ పట్ల కూడా దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడవలసి ఉన్నది. అమనంటారా? అందుకే నువ్వు పరిశుద్ధాత్మ కొరకు ఆకలి ఉంటావు. ఎవరు కూడా నిన్ను వెనుకకు లాగలేరు. అది ఎవరు కూడా మీలో నుండి దానిని లాగలేరు. అవునంటారా? ఎందుకంటే పరిశుద్ధాత్మను మీరు పొందుకోవాలన్న కోరిక, ఆశను ఎవరు ఆపలేరు. కారణము, దేవుని ఉద్దేశము మీ ద్వారా నెరవేర్పు జరగాలని ఆశిస్తున్నారు. హల్లెలూయా. అవునంటారా? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, దేవుడు తన యొక్క చట్ట ప్రకారముగా, తన యొక్క నియమ నిబంధనల ప్రకారముగానే పనిచేస్తాడు. అది ఆయన దాటి ఎన్నడు ముందుకెళ్ళాడు. ఆయన వింటున్నారా? మనం చాలాసార్లు దేవుడు తన చట్టాన్ని దాడతాడేమో అని అనుకుంటాం. కానీ అది దేవుని విషయానికి వచ్చినా సరే ఆయన తన చట్టాన్ని ఆయన దాటాడు. ఆయన అందుకే బోయాజు రూతు కథలో ఆ విమోచన పథకమును గురించి, ఆ విమోచన చట్టమును గురించి మనం గమనిస్తే, ఏ విధంగానైతే బోయాజు నయోమి యొక్క స్వాస్థానంతటిని విడిపించడానికి తాను రక్త సంబంధిగా ఉన్నాడో, ఎందుకంటే బోయాజే ఆమెకు రక్త సంబంధి, అతడే ఆమెకు చాలా దగ్గర రక్త సంబంధి, అందుకే అతను ఆమెను విమోచించుటకు ఆయన ఆ ఊరి గవర్నర్ యొద్ద నిలబడి ఊరి పెద్దల ముందు నేను విమోచిస్తున్నాడని చెప్పాడు. సేమ్ అదే పథకము యేసుక్రీస్తు కూడా. హల్లెలూయా. మనందరికీ రక్త సంబంధం ఎవరంటే ఆయనే. ఎలా ఆయన రక్త సంబంధం అయ్యాడు మనకు? జగతు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే మనం ఆయనలో ఏర్పరచబడ్డాము. ఆమేన్. ఆదాము కదా శ్రీమతి ఆదామును చూసినప్పుడు ఏమని చెప్పగలిగాడు ఆమెను గురించి? ఈమె నా ఎముకలో ఎముక, ఈమె నా మాంసంలో మాంసము, ఈమె నా రక్తంలో రక్తము, ఈమె నరుల్లో నుండి తీయబడ్డది కనుక నారి అనబడును అన్నాడు. ఇప్పుడు క్రీస్తు, కడపటి ఆదామైన క్రీస్తు ఈరోజు ఈ వధువును చూసి ఏమంటాడు? ఈమె ఎవరో కాదు, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, నా రక్తంలో రక్తము, నా జీవములో జీవము, ఈమె నాలో నుండే వచ్చినది. నేను జగదు పునాది వేబడక మునిపే ఈమె నేను ఏర్పరచుకున్నాను లోపట. ఆమేన్. హల్లెలూయా. సో క్రీస్తు ఇప్పుడు మనకు దగ్గర రక్త సంబంధేనా? ఎస్. ఆయన ఇప్పుడు మనకు దగ్గర రక్త సంబంధి. అందుకే ఆయన ఊరి గవిని యొద్ద తన యొక్క రక్తమును చిందిస్తూ తన జీవానంతా ధారపోస్తూ, హల్లెలూయా, ఆ ధర్మశాస్త్రములో చెప్పబడినట్లుగా మన పాపమంతా తన పైన వేసుకొని మన స్థానములో తాను నిలబడి మరణ శిక్షను అనుభవిస్తూ మన కోసం ఆయన చనిపోవడం ద్వారా మనల్ అందరినీ ఆయన విమోచించాడు. ఆయన దేవుడు ఎప్పుడు తన సొంత చట్టములను అనుసరించును?
దేవుడు నీవు నడిచేటకు ఒక చట్టం ఇచ్చి తను మరో చట్టమును అనుసరించాడు. ఆయన తన సొంత చట్టములను అనుసరించును. అమనంటారా? హల్లెలూయా. నశించిన సంఘమును, నశించిన లోకమును, నశించిన సృష్టిని విమోచించుటకు దేవుడు స్వయంగా రక్త సంబంధకు విమోచకుడు. ఆయన ఆత్మగా ఉండి అనంతుడై ఉన్నాడు. ఆయన దేవుడు ఆత్మనేనా కాదా? ఎస్, గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. అసలు దేవుడు ఆత్మయి ఉన్నాడు. కానీ ఆత్మగా ఉన్న ఆయన ఏం చేశాడు? నశించిన మానవ జాతిని విమోచించుటకు దేవుడు ఒక నరుడాయెను, ఒక గర్భములో కుమారునిగా మారెను. హల్లెలూయా. మరియు ఆయన ఒక గుర్తును చూపాను, ఒక సాక్ష్యంను చూపించాను. యెరూషలేము గవినుల వెలుపటకు వచ్చి భూమి ఆకాశాల మధ్యగా వేలాడి చనిపోయి సమస్తమును విమోచించాను. తన రక్తము కార్చుచు తనను తాను నివసించడానికి ఒక సంఘమును పవిత్రపరిచి సావాసం చేయుటకు ఏదోను తోటలో ప్రతి సాయంకాలం జరుగు ఆ కోల్పోయిన సావాసమును సంఘము సమయమును సంఘం యొక్క సమయమును మరలా పునరుద్ధరించాను. ఆయన ఏదోను తోటలో ప్రతిరోజు సాయంత్రం వల్ల వచ్చేవాడా కాదా? ఆయన సావాసం చేసేవాడా కాదా? సావాసం అంటే అర్థము ఒకరితో ఒకరు మాట్లాడుకునుట. సావాసం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఒకరితో ఒకరు మాట్లాడుకునుట. సో దేవుడు ప్రతిరోజు చల్లపుట్టిన సాయంత్రం వేళ ఏదో తోటకు దిగువచ్చి తన స్వరూపంలో తన పోలికలో సూచించబడిన తన పిల్లలతో ఆయన సావాసం చేసేవాడు. ఆయన వారు ఆయనతో మాట్లాడేవారు, ఆయన వారితో మాట్లాడేవాడు. కానీ ఆ సావాసం కోల్పోయాం పాపం వలన, మరణం వలన. అవునా? కానీ ఏసే చేశాడు, ఆయన యొక్క విమోచన చట్టం ప్రకారముగా యెరూషలేము కవినుల యొద్ద ఆయన సాక్ష్యం ఇచ్చాడు. పోయాసి ఇచ్చినట్టు నయోమిని నేను విడిపిస్తున్నానని ఎలాగైతే విడిపించాడు, ఈరోజు మనని కూడా విడిపించి మరలా తిరిగి ఏదోలో కోల్పోయిన సావాసాన్ని మరలా తిరిగి దేవుడు మనకిచ్చాడు ఈ రోజున. ఆమేన్, హల్లెలూయా. సాయంకాల సమయం ముందు చల్లపుట్టిన ఆయన దిగివచ్చి వారితో సావాసం చేయించుండెను. ఆ సావాసమును ఆయన కోల్పోయాను. ఎందుకనగా పాపం వలన ఆయన సావాసం చేయలేకపోయాను. ఆయన తిరిగి మానవుని దగ్గరకు వచ్చుటకు తనతో కోల్పోయిన సావాసం పునరుద్ధరించుటకు దేవుడు అనుగ్రహించే హక్కులు తిరిగి ఇచ్చుటకు తను శరీరధారి అయి మన మధ్య నివసించను. అదే ఆయన చేశాను. పరిశుద్ధాత్మక కార్యము అదే. అది మరలా తండ్రి యొక్క దేవుడు నీలో నివాసము చేయించు, తన ఉద్దేశములను జరిగించుచు, తన విమోచన ప్రణాళికను ముగించుచు, నీ ద్వారా పనిచేయచ్చు, నిన్ను తనతో కూడా సహపనివానిగా చేయచ్చు, నీకు ఒక స్థానమునిచ్చి పడిపోయిన నీ సహోదరుడు మన సహోదరి నిమిత్తము ఒక భాగము నీకు అనుగ్రహించాను. ఇది సేవకుడి గురించి కాదు చెప్పేది, విశ్వాసుల కోసం చెప్తున్నాడు ఆయన, సంఘం కోసం చెప్తున్నాడు ఆయన. పడిపోయిన నీ సహోదరుడి కోసం నువ్వే ఇక్కడ మొరపెట్టాలి. అమనంటారా? నువ్వు ఆ పథకాన్ని కొనసాగించాలి. ఇక్కడే నేను రాత్రి చెప్పినట్టు ఇక్కడే సమస్య వస్తుంది, ఇక్కడే పొరపాట్లు జరుగుతున్నాయి, ఇక్కడే చాలామంది మేము సేవకులమని అనుకుంటున్నారు. కొంతమందిని తీసుకురావరితోటే విశ్వాసులను సంఘంలోకి తీసుకొచ్చుడుతోటే నేను సేవకులను అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడో చూసారా? అసలు పరిశుద్ధాత్మనికి ఎందుకు ఇచ్చాడట? నీ పడిపోయిన సహోదరుని నువ్వు తీసుకురావడానికి, లోకంలో ఉన్న వాళ్ళను రక్షించడానికి, ఆయన పథకాన్ని నీ ద్వారా నెరవేర్పు చేయడానికి. దానికి నువ్వు పాస్టర్ అవ్వడం కాదు, దానికి నువ్వు సేవకుడు అవ్వడం కాదు. అమనంటారా? దానికి నువ్వు సేవకుడైన బోర్డు తగిలించుకోవడం కాదు, పాస్టర్ను బోర్డు తగిలించుకోవడం కాదు. ఒక విశ్వాసగా దేవుడు నీకు ఇచ్చాడు దాన్ని. కానీ చాలామంది ఇక్కడే తప్పిపోతున్నారు. ఓ 10 మందిని తీసుకొచ్చారనుకో, వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ఈ 10 మందిని నేనేగా తీసుకొచ్చింది, నేనేగా వీళ్ళకి శుభార్త చెప్పింది, నేనేగా వీళ్ళకి సత్యముని చెప్పింది, నేనేగా వీళ్ళని బడి తీసుకొచ్చింది, అయితే నేనే ఎందుకు పాసర్ కాకూడదు? అసలు పరిశుద్ధాత్మని ఇచ్చిందే ఆ పని కోసం రా బాబు. నువ్వు ఎప్పుడైతే ఆ పనిలో ఉన్నంతసేపు ముందుకెళ్తుంటావో పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తూ ఉంటాడు.
కానీ నువ్వు ఎప్పుడైతే వేరే రకంగా ఆలోచిస్తావో, నేను పాస్టర్ని ఎందుకు కాకూడదు అని ఆలోచిస్తావో, వింటున్నారా, అప్పుడే పరిశుద్ధాత్మ విడిచిపెట్టి ఇక దయ్యం వచ్చేసి దయ్యం అభిషేకించడం మొదలు పెడుతుంది. ఇక పాపం ఇప్పటిదాకా పరిశుద్ధాత్మతో నడిపించబడ్డ వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడో తెలుసా? సేవకుని స్థానానికి వచ్చేసరికి, తాను సేవకుడనే స్థితికి వచ్చేసరికి, ఇప్పుడు దయ్యపు అభిషేకము, దురాత్మ అభిషేకం అతన్ని ఆవరించినది. ఆ సంగతి అతను గుర్తించలేకపోతూ ఉంటాడు. అతను సపోర్ట్ చేసే పాస్టర్లు కూడా వాళ్లకు సంపూర్ణ వర్తమానం తెలియదు. అతను సపోర్ట్ చేసే పాస్టర్లకు కూడా ఇదిగో ఇక్కడ ప్రవక్త చెప్పాడు, విమోచన పథకమును నీ ద్వారా నడిపిస్తారంటున్నాడు. సంఘం ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన. ఇక్కడ ఆయన 5 రకాల పరిచయం ద్వారా చేస్తానంటలేడు. సాధారణమైన సభ్యుల గురించి మాట్లాడుతున్నాడు. సంఘం అనే శరీరం ద్వారా చేస్తానంటున్నాడు ఆయన. వింటున్నారా అని చెప్పింది. అలాంటిది ఆ పథకాన్ని, ఆ విమోచన పథకాన్ని, ఆ సంకల్పాన్ని నీ ద్వారా దేవుడు జరిగిస్తుంటే నువ్వు ఆనందించి నన్ను ఇందులో ఉంచినందుకు వందనాలు ప్రభువా అని అంటూ నమ్మకమైన సభ్యుడిగా సంఘంలో ఉంటూ నీ ద్వారా ఇంకెన్ని ఆత్మలు రావాల్సి ఉన్నదో, నువ్వు గొర్రవు కదా, ఎన్ని గొర్రెలను కనవలసి ఉన్నదో ఆ గొర్రెలను కని తీసుకురావాల నువ్వు. ఫినిష్. 2 వర్తమానాలు తెలిస్తే చాలు, సంఘంలో అందరికంటే కొంచెం ఎక్కువ నాలెడ్జ్, కొంచెం ఎక్కువ జ్ఞానం ఉంటే చాలు, కొంచెం ఎక్కువ మాటతనం ఉంటే చాలు. మాటకారు ఎవరినైనా ఏంటి, కాళ్ళకేస్తే మెడకేయడము, మెడకేస్తే కాళ్ళకేయడం, అలాంటి మాటకారుతనం ఉంటే చాలు, ఇక నేను పాస్టర్ని అయిపోతా. హలో, వాక్చాతుర్యాలతో నువ్వు పాస్టర్ అవుతావు కావచ్చు, కానీ దేవుడు పాస్టర్గా ఉంచిన వాణ్ణి వాక్శక్తితో నింపుతాడు ఆయన. వాక్చాతుర్యాలు కాదు అక్కడ, వాక్శక్తి అక్కడ. అతను పలికింది జరుగుతుంది అక్కడ, అది వాక్శక్తి అంటే. చాలామంది ఇక్కడే తప్పిపోతున్నారు. అందుకే నేను ప్రవక్త చెప్పింది చదువుతానా నేను, ఎందుకంటే రేపు వెళ్ళినాక మార్క్ పాస్టర్ గారు చేసిన ప్రసంగం అంతా తప్పయ్యా అని అన్నాడు అనుకో, అయితే విలియం బ్రెనాం గారు చెప్పిందంతా తప్పయ్యా అని నువ్వు అంటావు అని అర్థం. నువ్వు ప్రవక్తనే త్రో చేసినాక నువ్వెవడురా, నేనెవడురా? నువ్వు ఈ కాలంలో ప్రవక్త నమ్మితేనే నువ్వు నా సహోదరుడివి. నా ప్రవక్త నువ్వు నమ్మలేదనుకో, నువ్వు నా సహోదరుడు కాదు, నువ్వు నా శత్రువే. నువ్వెప్పుడు శత్రువుగానే ఉంటావు. నువ్వు నా ప్రవక్తను నమ్మి, నా ప్రవక్త చెప్పిన ప్రసంగాలను నమ్మితేనే నువ్వు నా సహోదరుడివి, నాతో సహపనివాడివి, లేకపోతే కాదు నువ్వు. అమనంటారా? ప్రవక్త అంటున్నాడు, మళ్ళీ చెప్తున్నాడు, మళ్ళీ చదువుతాను, వింటారా? నెమ్మదిగా చదువుతాను, వినండి. ఇప్పుడు పరిశుద్ధాత్మక కార్యం అదే, అది మరల తండ్రియగు దేవుడు నీలో నివాసము చేయొచ్చు. ఆయన సేవకుల గురించి మాట్లాడతలేడు, విశ్వాసుల గురించి. నీలో నివాసం చేయొచ్చు, తన ఉద్దేశములను జరిగించుచు, తన విమోచన ప్రణాళికను ముగించుచు, నీ ద్వారా పనిచేయుచ్చు, నిన్ను తనతో కూడా సహపనివానిగా చేయొచ్చు, నీకు ఒక స్థానం ఇచ్చి పడిపోయిన నీ సహోదరుడు సహోదరి నిమిత్తము ఒక భాగము నీకు అనుగ్రహించెను. ఇప్పుడు నీకు క్రీస్తు శరీరంలో ఒక స్థానం ఇచ్చాడు. అమనంటారా? అమనంటారా? పడిపోయిన నీ సహోదరుని, నీ సహోదరుని నిమిత్తం ఒక భాగం నీకు అనుగ్రహించాడు. ఏదోను తోటలో చేసిన విధముగా తన ఆత్మను, తన ప్రేమను నీకు ఇచ్చాను. నశించిన వారిని వెళ్ళి వెతకమనెను. ఎవరు ఇది? సేవకులు కాదు, నశించిన వారిని వెళ్ళి వెతకమనెను. ఆదామా, ఆదామా, నువ్వెక్కడా? మగవారైనా కానీ ఆడవారైనా కానీ పరిశుద్ధాత్ముడు చేయు పని అదే. పరిశుద్ధాత్ముడు చేయు పని అదే. ఆమెనంటారా? అది మగవారైనా సరే, ఆడవారైనా సరే, వారి హృదయములోనికి అది వచ్చి నివాసము చేయనప్పుడు నశించిన ఆత్మల పట్ల ఆకలి దప్పులు పుట్టును. సంఘానికి ఏముంటుందో తెలుసా?
నశించిపోచిన ఆత్మల పట్ల ఆఖరి దెబ్బలు పుడతాయి, స్త్రీలకైనా పురుషులకైనా. ఆమెనంటారా? ప్రవక్త అంటున్నాడు, నశించిపోచున్న ఆత్మల పట్ల ఆకలి దెబ్బలు పుట్టును. ఈనాడు కూటములలో అదే జరుగుచున్నది. నశించిపోచున్న చనిపోచున్న ఆత్మల పట్ల చాలినంత ఆత్మ తాకిడి కనబడుటలేదు. కూటాలు పెడతాను కానీ ఆ నశించిపోతున్న ఆత్మల పట్ల, చనిపోతున్న ఆత్మల పట్ల ఆ ఆకలి దెబ్బలు కనబడతలేవు. పేరు కొరుకో, సంఘం కొరుకో, భవనం కొరుకో, శాఖ కొరుకో జరుపుటే కానీ, కూటాలు జరుపుటే కానీ ఆత్మలను జయించు కార్యక్రమం లేదు. ఎంత విచారకరము, దానిని గురించి ఎంతైనా చెప్పగలము. సంఘం ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మతో నిండుకొని ఉండాలి. ఎందుకు పరిశుద్ధాత్మ కావాలి? దేవుని యొక్క పథకములన్నిటినీ నీ ద్వారా నెరవేర్పు జరగాలి. ఆ పథకాలన్నీ నీ ద్వారా ముగించబడాలి. అదేంటి? నశించిపోయిన ఆత్మలను, చనిపోతున్న ఆత్మలను ప్రభు దగ్గరికి తీసుకురావాలన్న ఆకలి దప్పిక. అది సంఘానికి ఉండాల్సిన అసలైనది, పరిశుద్ధాత్మతో నింపబడడం. కానీ ఈరోజు అది లేదంటున్నాడు ప్రవక్త. నిజమే, అది నెమ్మది నెమ్మదిగా ఎంటర్ మెసేజ్లో కనుమరుగవుతుంది, నెమ్మది నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉన్నది. ఏ భవనం కొరుకో, లేకపోతే ఎందుట ఏ శాఖ కొరుకో, ఏ పేరు కొరుకో, సంఘం కొరుకో కూటాలు పెడుతున్నారే తప్ప నశించిపోతున్న ఆత్మల కోసం కాదు. వింటున్నారా? నశించిపోతున్న ఆత్మల కోసం కాదు. వాక్యమును భారమైన హృదయముతో బోధించడం, పాపమును ఖండించడం, ఇది తప్పు ఇది నిజమని చెప్పడం, ఇవి పోయి ఇవి బోధించకుండా ఏదో ఒక కథ దానిలో చెప్పేసి, ఏదో కొన్ని విషయాలు చెప్పేసి ఇక అయిపోయింది కూటాలని అనుకోవడం, ఈరోజు అది చాలా బాధకరమైన విషయాలుగా ఈరోజు ఉన్నాయి. ప్రేమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ ఆత్మను దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే అందుకే, తన ప్రణాళికను నెరవేర్పు చేయడానికి ఇచ్చాడు, తన సంకల్పాన్ని నీ ద్వారా నెరవేర్పు చేయడానికి. నువ్వు ఒక పాత్రవై ఉన్నావు ఆయనకు, నువ్వొక పాత్రవు నువ్వు ఆయనకు. ఆయన నీ చేతులను వాడుకోవాలనుకుంటున్నాడు, ఆయన నీ నేత్రములను వాడుకోవాలనుకుంటున్నాడు, ఆయన నీ నోరును వాడుకోవాలనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన శరీరము నువ్వే. క్రీస్తు ఒక శరీరం ఎవరంటే నువ్వే. ఇప్పుడు క్రీస్తు ఒక శరీరం సంఘమే ఇప్పుడు, హల్లెలూయా. అందుకే సంఘం అనే ఆయన శరీరం అని ఉంది బైబిల్లో. సంఘం అనేది ఆయన శరీరం. కానీ ఈరోజు చాలామంది దాన్నే చేయలేకపోతున్నారు. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడుటకు ముఖ్యమైన కారణం అది. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడుటకు అది ముఖ్యమైన కారణం అది. ఆమెనంటారా? హల్లెలూయా, ఆమేన్. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, దాన్ని కూడా నేను చదవాలని ఆశిస్తున్నాను. హల్లెలూయా. మరి ప్రవక్త బ్రెన్నాం గారు అంటున్నాడు, సంఘకాలాల గురించి మాట్లాడుతూ పరిశుద్ధాత్మ మొదటిగా పెంతకోస్తు పండుగ రోజున కుమ్మరించబడింది. కానీ క్రీస్తు యొక్క 320 సంవత్సరమున సంఘం సంస్థగా మారిపోయింది, సంఘ శాఖగా మారిపోయింది. ఆమేన్. అలా మారిపోయిన 1500 సంవత్సరాల వరకు సంఘం చీకట్లో ఉండిపోయింది. తరువాత మార్టిన్ లూథర్ వచ్చాక కొంత పరిశుద్ధాత్మ కుమ్మరింపు సంఘానికి ఇచ్చాడు, కొంత మేలుకొలుపిచ్చాడు, కొంత వెలుగునిచ్చాడు. ఆ వెలుగులో మార్టిన్ లూథర్ అతని గుంపు నడవడం మొదలుపెట్టింది. అదే నీతికరణ అనే వర్తమానము. హల్లెలూయా. నీతికరణ అనే వర్తమానంలో మార్టిన్ లూథర్ నడవడం ప్రారంభించాడు. ఆ తర్వాత మార్టిన్ లూథర్ తర్వాత జాన్ వెస్లీ వచ్చాడు, ఇంకెక్కువ వెలుగుతో వచ్చాడు. మార్టిన్ లూథర్ వెలుగు కంటే జాన్ వెస్లీ వెలుగు ఎక్కువై ఉన్నది. అది శుద్ధీకరణ వర్తమానముతో వచ్చాడు. అది కూడా పరిశుద్ధాత్మ చేసిన కార్యమే. అది కూడా పరిశుద్ధాత్మనే నడిపిస్తున్న కార్యం అది. ఇంకొంచెం ఎక్కువ ఆత్మను కుమరించాడు ఆయన. అలా వాళ్ళు ఆ యొక్క మెథడిస్ట్ సంఘం, వాళ్ళు జాన్ వెస్లీ స్థాపించిన సంఘం పేరు మెథడిస్ట్ సంఘము. ఆ మెథడిస్ట్ సంఘం వారు ఆ వెలుగులో నడిచాక, వింటున్నారా?
మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆయన పెంతకోస్త ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. ఆ చూసా వీధిలో ఆమేన్, వరములు పునర్దించబడడం మొదలైంది, పరిశుద్ధాత్మ బాప్తిజం ప్రారంభమైంది. ఆమెనంటారా, అప్పుడు ఇంకెక్కువ కుమ్మరింపుతో పరిశుద్ధాత్మ వచ్చారు అక్కడ. అటు 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 లూథర్ల కంటే, ఇటు వెస్లీల కంటే ఇప్పుడు ఇప్పుడు పెంతకోస్తుల యొక్క ఉజ్జీవము ఇంకా ఎక్కువగా తీసుకొని రాబడింది అక్కడ. ఇంకెక్కువ కుమ్మరింపుతో పరిశుద్ధాత్మ వచ్చాడు. హల్లెలూయా. ఆ తర్వాత పెంతకోస్తులు అయిపోయాక ఇప్పుడు మరలా ఆయన ఇంకెక్కువ వెలుగుతో ఈ కాలంలో వస్తున్నాడు ఆయన అన్నాడు. హల్లెలూయా. ఆమెనంటారా, ఇప్పుడు పెంతకోస్తులు కూడా సంస్థలుగా మారిపోయారు. ఆమెన్. మొదటిగా లూథరన్లు రోమన్ క్యాథలిక్ సంస్థ నుండి బయటకు వచ్చారు. కొద్ది రోజులు దేవుడిచ్చిన వెలుగులో నడిచారు, పరిశుద్ధాత్మ కుమ్మరింపులో నడిచారు. కానీ తర్వాత వాళ్ళు కూడా ఒక సంస్థగా మారిపోయారు, తిరిగి తల్లి దగ్గరికి చేరిపోయారు. వింటున్నారా? వాళ్ళు ఎందులో నుండి అయితే బయటకు వచ్చారో తిరిగి అందులోనికే చేరిపోయారు. అందుకే దేవుడు ఏం చేయాల్సి వచ్చిందంటే ఇంకొంచెం ఎక్కువ వెలుగుతో శుద్ధీకరణ వర్తమానంతో జాన్ వెస్లీని తీసుకురావాల్సి వచ్చింది. అమనంటారా, ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ వెలుగుతో, ఎందుకంటే లూథరన్ తీసుకొచ్చింది నీతికరణ వర్తమానం, అయితే ఇప్పుడు ఇప్పుడు వెస్లీ తీసుకొచ్చింది శుద్ధీకరణ వర్తమానం. ఇంకొంచెం ఎక్కువ వెలుగుతో వచ్చారు అక్కడ. ఇంకొంచెం ఎక్కువ వెలుగుతో వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఆ వెలుగులో సంఘం నడిచింది. కానీ వాళ్ళు కూడా తర్వాత సంస్థగా మారిపోయి మళ్ళీ తిరిగి ఎందులో నుండి వాళ్ళు అయితే బడికి వచ్చారో తిరిగి దానిలోకే చేరిపోయారు. వీళ్ళు మళ్ళీ సంస్థగా మారిపోయారు. ఆమే. తర్వాత పెంతకోస్తులు వచ్చారు. ఈ పెంతకోస్తు జీవం ఏంటిది? ఇటు నీతికరణ కంటే శుద్ధీకరణ కంటే ఇంకెక్కువ కుమ్మరింపు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, వరములు పునర్దించబడడం మొదలైంది, ఉజ్జీవములు ప్రారంభమైనాయి అక్కడ. ఆమెనంటారా, ఈ విధముగా పెంతకోస్తు ఉజ్జీవం ప్రారంభమైన తర్వాత వీళ్ళు కూడా కొద్ది రోజులు చక్కగానే దేవుని యొక్క వెలుగులో, దేవుని యొక్క వాక్య అడుగుజాడలలో, దేవుడిచ్చిన యొక్క పెంతకోస్తు అనుభవంలో ముందుకు వెళ్ళారు. కానీ తర్వాత వీళ్ళు కూడా ఒక సంస్థగా మారిపోయారు, వీరు కూడా ఒక సంఘ శాఖలుగా మారిపోయారు. అప్పుడు అడుగుతున్న తర్వాత అప్పుడు దేవుడు ఇప్పుడు మరలా మనకు ఈ కాలములో ఈ వెలుగుని ఇచ్చాడు ఆయన. ఏంటిది ఈ వెలుగు? ఇది వరముల పునరుద్ధరణ వెలుగు కాదు, ఇది వరములు పనిచేసే వెలుగు కాదు, ఇది అది పెంతకోస్తులది. అది ఆమెనంటారా. మరి ఈ వెలుగు ఏంటిది? సంపూర్ణమైన వాక్యం. ఆది కాండమును మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు సంపూర్ణమైన వాక్యమును ఆయన మరలా కుమరిస్తున్నాడు. ఆయన కడవరి వర్షముగా మరలా కుమరిస్తున్నాడు. ఆయన హల్లెలూయా. మర్మములన్నీ బయలుపరచబడుతున్నాయి, రహస్యాలన్నీ బయలుపరచబడుతున్నాయి. దేవుడు చెగదు పునాది వేపడకు మునుపు, లోక పునాదులు వేపడకు మునుపు ఏ రహస్యాలు అయితే ఆయన దాచుంచాడో అవన్నీ కూడా ఇప్పుడు ఆయన తెరిచి బయలుపరుస్తా ఉన్నాడు. ఇది వరముల పునరుద్ధరణ ఉద్యమం కాదు. హలో, ఇది వరముల పునరుద్ధరణ ఉద్యమం కాదు, ఇది ఇది సంపూర్ణ వాక్య ఉజ్జీవం. ఇది సంపూర్ణ వెలుగొచ్చిన కాలం ఇదిగా, ఎందుకంటే వాక్యమే వెలుగై ఉన్నది. అవునా కాదా? వాక్యం వెలుగైనా కాదా? యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను చెప్పాడా లేదా? మరి యేసుక్రీస్తు ఇప్పుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. అంటే ఇప్పుడు వాక్యం ఏంటిది? వెలుగై ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. సో వాక్యమే వెలుగై ఉన్నది. ఇప్పుడు సంపూర్ణ వాక్యం రావడం అంటే సంపూర్ణ వెలుగు వచ్చేసింది ఇప్పుడు. అందుకే ప్రవక్త అంటున్నాడు, మనము లూథర్ల కంటే, వెస్లీల కంటే, పెంతకోస్తుల కంటే ఎక్కువ వెలుగును పొందుకున్నాం కనుక వాళ్ళకంటే ఎక్కువ పని మనం చేయాలి, వాళ్ళకంటే ఎక్కువ కార్యాలు ఇప్పుడు మనకు జరగాలి, వాళ్ళకంటే ఎక్కువ బాధ్యత ఇప్పుడు దేవుడు మన పైన పెట్టాడు. ఆమెనంటారా? ఆ బాధ్యత దేవుడు ఇప్పుడు మన పైన పెట్టాడు. అందుకే ఏసన్నాడు, ఏమన్నాడు 14:12 చెప్పాడా? యోహాను సువార్త 14:12 ఏమన్నాడు? నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చెయ్యు క్రియలు
నా యందు విశ్వాసముంచు వాడును చేయును. వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారా, ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన చేయు క్రియలే చేస్తారు. ఆ క్రియలు ఇప్పుడు మనలో ఎలా కొనసాగుతున్నాయో తెలుసా? పరిశుద్ధాత్మ వచ్చి మనలో నివసిస్తూ, క్రీస్తు మనలో నివసిస్తూ ఆ క్రియలను ఆయన కొనసాగిస్తున్నాడు, ఆ పనులను ఆయన కొనసాగిస్తున్నాడు. అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి. దేవుని పథకమనంతా, దేవుని ప్రణాళిక అంతా మన ద్వారా నెరవేర్పు చేస్తున్నాడు ఆయన. అందులో ముఖ్యముగా ఈ చివరి కాలంలో వర్తమానంలో ఉన్న వారి లోపట. ఎందుకంటే ఇప్పుడు క్రీస్తు సంపూర్ణంగా తనను తాను కుమ్మరించుకున్నాడు ఆయన. నాకు ఇక్కడ సమయం లేదు కానీ ప్రవక్త ఇక్కడ అంటున్నాడు, ఆయన ఆ రోమన్ క్యాథలిక్ సంస్థ నుండి సంఘాన్ని బడికి తీసుకొచ్చుటకు మార్టిన్లు తను లేపినప్పుడు పరిశుద్ధాత్మలో కొద్ది కుమ్మరింపే ఇచ్చాడు ఆయన. ఫుల్ కాదు, కొద్దిగా కొద్ది వెలుగే ఇచ్చాడు, నీతికరణ వెలుగు. తర్వాత ఆయన వెస్లీని, జాన్ వెస్లీని తీసుకొని వచ్చినప్పుడు 6వ సంఘకాలం, ఓకేనా, ఫిలదెల్ఫియా సంఘకాలం, జాన్ వెస్లీ కాలం అది. ఆ కాలం వచ్చినప్పుడు వింటున్నారా, ఆయన ఇంకొంచెం ఎక్కువ కుమ్మరింపించాడు, ఇంకొంచెం ఇంకొంచెం ఏది లూథర్ కంటే ఇంకొంచెం ఎక్కువ, కానీ పూర్తి కుమ్మరింపు కాదు. ఆ తర్వాత 6వ సంఘకాలం ఫిలదెల్ఫియా సంఘకాలం, తర్వాత లవదేగ సంఘకాలం ప్రారంభమైనది పెంతెకోస్తు ఉజ్జీవముతో. 1906లో అమెరికా దేశంలో, వింటున్నారా, కాలిఫోర్నియా రాష్ట్రంలో, లాస్ ఏంజలీస్ పట్టణంలో అజూసా వీధిలో ఈ ఉజ్జీవం ప్రారంభమైంది. విలియం సీమోర్ అనే అమెరికన్ నీగ్రో ద్వారా, ఆ గుంపు ద్వారా వాళ్ళందరూ ప్రార్థిస్తుండగా, అమనండారా, 1906లో ఈ ఉజ్జీవం ప్రారంభమైంది. కానీ ప్రవక్త అన్నాడు అది కూడా సంపూర్ణత కాదు, కేవలం వరములు పునరుద్ధరించబడ్డాయి. లూథర్ ద్వారా నీతికరణ వర్తమానం, కొంచెం కుమ్మరింపు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, కొంచెం వెలుగు, కొంచెం బయలుపాటు, ఓకే. ఆ తర్వాత వెస్లీ ద్వారా లూథర్ కంటే కొంచెం ఇంకొంచెం ఎక్కువ బయలుపాటు, ఇంకొంచెం ఎక్కువ వెలుగు, ఇంకొంచెం ఎక్కువ ఆత్మ కుమ్మరింపు, శుద్ధీకరణ వర్తమానం. ఆ తర్వాత పెంతెకొస్తుల ద్వారా ఇంకొంచెం ఎక్కువ, ఇంకొంచెం ఎక్కువ వెలుగు, ఇంకొంచెం ఎక్కువ బయలుపాటు, ఇంకొంచెం ఎక్కువ పరిశుద్ధ ఆత్మ కుమ్మరింపు, వరముల పునరుద్ధరణ. కానీ సంపూర్ణత ఎప్పుడు రావాలి? డూ క్యాచ్ ఇట్. సంపూర్ణత ఎప్పుడు రావాలి? సంపూర్ణంగా క్రీస్తు ఎప్పుడు కుమ్మరించుకోవాలి? బలిష్ఠులైన దూతగా దిగి వచ్చినప్పుడు. ప్రకటన 10:1లో బలిష్ఠులైన దూతగా దిగి వచ్చినప్పుడు సంపూర్ణమైన క్రీస్తు దిగి వస్తున్నాడు, సంపూర్ణమైన వెలుగు దిగి వస్తున్నది, సంపూర్ణమైన వాక్యం దిగి వస్తున్నది. ఇప్పుడు కొంచెం బయలుపాటు కాదు, ఇప్పుడు కొంచెం వెలుగు కాదు, ఇప్పుడు కొంచెము వాక్యము కాదు. ఆమేన్. ఇప్పుడు సంపూర్ణమైన వెలుగు, ఇప్పుడు సంపూర్ణమైన బయలుపాటు, ఇప్పుడు సంపూర్ణమైన వాక్యం, ఇప్పుడు ఇప్పుడు క్రీస్తు సంపూర్ణంగా మనలో నివసిస్తున్నాడు. అందుకే మనము లేకుండా వారు సంపూర్ణులు కారు. లూథరన్లు, పెంతకోస్తులు, తర్వాత వెస్లీలు, వాళ్ళెవరు కూడా మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాలేరు వాళ్ళు. ఎందుకంటే సంపూర్ణత కుమ్మరించబడిన కాలంలో మనమున్నాము ఇప్పుడు, పరిపూర్ణత దిగొచ్చిన కాలంలో మనమున్నాము ఇప్పుడు, క్రీస్తు సంపూర్ణంగా తన వాక్యముగా దిగొచ్చిన కాలంలో మనమున్నాము ఇప్పుడు, సంపూర్ణమైన ఆత్మనైన కుమ్మరించేశారు ఇప్పుడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఇక ప్రవక్త చెప్పుకుంటూ వస్తున్నాడు, ఒక గోధుమ గింజను నాటినప్పుడు అది ఏ విధంగా మొదటిగా ఒక మొలకగా వస్తుందో ఆ మొలకనే లూథరన్లని, ఆ తర్వాత అది కాండంగా వచ్చినప్పుడు అది
జాన్ వెస్లీ అని, ఆ తర్వాత ఆ పూత పోసినప్పుడు అది పెంతకోస్తులని, అందులో నుండి విత్తనం వస్తున్నప్పుడు అదే ఈ కాల వర్తమానం అని వధువు అని ప్రవక్త చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది విత్తనం, వింటున్నారా? ఇది ఏ కాలమో తెలుసా? విత్తనం కాలం. కోతకాలాన్ని ఎప్పుడు అంటామంటే విత్తనము చెట్టు పైన అది మరలా కనబడినప్పుడు. ఏ విత్తనాన్నైతే నువ్వు భూమిలో నాటావో, ఏ గోధుమ గింజనైతే ఇప్పుడు నువ్వు భూమిలో నాటావో, అది మరలా ఇప్పుడు చెట్టు పైన కనబడడం ప్రారంభిస్తే దాన్నే కోతకాలం అంటాం మనం. చిన్న మొలక వచ్చినప్పుడు అది కోతకాలం కాదు, అది కాండములు వచ్చినప్పుడు కోతకాలం కాదు, ఆకులు వచ్చినప్పుడు కోతకాలం కాదు, లేకపోతే ఆ యొక్క పువ్వు వచ్చినప్పుడు కోతకాలం కాదు అది. అమనండారా, మరి ఎప్పుడు కోతకాలం అంటావు దాన్ని? ఏ గింజనైతే భూమిలో పడిందో ఆ గింజ మళ్ళీ చెట్టు పైన కనబడినప్పుడు. ఇప్పుడు ఇది కోతకాలం, ఇది మరలా కోతకాలం. ఇది అంటే ఇప్పుడు మరలా గింజ వచ్చిన కాలం, ఇది మరలా సంపూర్ణ వాక్యం వచ్చిన కాలం ఇది. ఎందుకంటే యేసుక్రీస్తు గింజై ఉన్నాడు, ఆయనే గోధుమ గింజై ఉన్నాడు, ఆ భూమిలో పడింది ఆయనే. ఇప్పుడు యేసుక్రీస్తు లాంటి స్వరూపము కలిగిన కుమారులు, యేసుక్రీస్తు లాంటి సమాన స్వరూపాలు కలిగిన కుమారులు మరలా వచ్చిన కాలం ఇదే. దానికోసమే ముద్రలు తరబట్టాయి, దానికోసమే గొర్రెపిల్ల ముద్రలను పగలగొట్టాడు. ఆ కడవరి వర్షమును కుమ్మరించడానికి ముద్రలను పగలగొట్టాడు ఆయన అక్కడ. పెంతకోస్త రోజు పండుకున్న అభిషేకము కంటే, లూతరును పొందుకున్న అభిషేకము కంటే, పరిశుద్ధాత్మ అభిషేకం కంటే, వింటున్నారా? జాన్ వెస్లీలు పొందుకున్న పరిశుద్ధాత్మ అభిషేకం కంటే, పెంతకోస్తులు పొందుకున్న పరిశుద్ధాత్మ అభిషేకం కంటే, ఈ రోజున మనం పొందుకున్న అభిషేకం అన్నిటికంటే ఎక్కువైనది, అది అన్నిటికంటే బహు బలమైనది, అది సంపూర్ణమైనది. అది ఈ ప్రణాళిక నీకు అర్థమైతేనే, ఈ విషయాలు నీకు అర్థమైతేనే నీవు పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతావు. నువ్వు పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోగలుగుతావు. అమనండారా, ఇది నీకు పొందుకుంటేనే. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు, లూథరన్లు వచ్చినప్పుడు రోమన్ క్యాథలిక్లు లూథరన్లను చూసి వెర్రివారని పిలిచారు. వీరి పిచ్చోళ్ళు, వీళ్ళు వెర్రివారన్నారు. ఆ తర్వాత వెస్లీలు వచ్చినప్పుడు లూథరన్లు వెస్లీలను చూసి వెర్రివారని పిలిచారు. ఆ తర్వాత పెంతకోస్తులు వచ్చినప్పుడు వెస్లీలు పెంతకోస్తు వలన వరముల పునరుద్ధానం వచ్చినప్పుడు పెంతకోస్తులను చూసి వెర్రివారని పిలిచారు. ఇప్పుడు మనల్ని ఏదో ఏడు ముద్రలు అంటారా, బ్రెన్నామ్ అంటారా, ఏదో తెరవబడింది అంటారా, ఏమేమో అంటారా వీళ్ళు, పక్షిరాజులు అంటారు వీళ్ళు. ఏంది వీళ్ళ భాష ఏంది, వీళ్ళ బాధ ఏంది? మనం ఇప్పుడు వాళ్ళకు వెరివారం అయిపోయినాం. ఎందుకంటే ఇప్పుడు మనం సంపూర్ణ వెలుగులోనికి వచ్చాం. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. దేవుని యొక్క సర్వోన్నత శక్తి ద్వారా సంఘములో యేసు చేసిన అవే క్రియలు ఇప్పుడు ప్రత్యక్షమగుచున్నవి. ఆ స్థాయికి చేరును స్నేహితులారా, మనం సమీపమందున్నాం ఇప్పుడు. అమనండారా, హల్లెలూయా, ఆమేన్. ఆ తర్వాత ప్రవక్త గృహము గురించి మాట్లాడుతున్నాడు, దత్తపుత్రత గురించి మాట్లాడుతున్నాడు. తెలుసా మీకు దత్తపుత్రత అంటే ఏంటిదో? చాలాసార్లు మనం దత్తపుత్రత్వం అంటే పిల్లలు లేని వాళ్ళు ఎవరినో ఒక వారిని దత్తత తీసుకునే దాన్ని మనం దత్తపుత్రత్వం అనుకున్నాం. కానీ బైబిల్లో ఉన్న దత్తపుత్రత్వం అది కాదు. సొంత కుమారుని వాళ్ళు దత్తత తీసుకుంటారు. తెలుసా మీకు ఆ విషయం? నేను చాలాసార్లు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను మెసేజ్లో. దత్తత సొంత కుమారుని తీసుకుంటారు. ఆమేన్.
సో మళ్ళీ దత్తపుత్రత్వం, ఆ దత్తపుత్రత్వం యేసుకు కొండపైన జరిగింది, రూపాంతర కొండపైన. ఆమెనండారా, ఆయన తన సొంత కుమారుని దత్తత తీసుకున్నాడు. ఆమెన్. అప్పటి వరకు తండ్రి మాట విను, తండ్రి మాట విను, తండ్రి మాట వినండి అని చెప్పిన యేసు అక్కడ ఆ రూపాంతర కొండపైన ఇప్పుడు స్వరం తండ్రిది ఏమొస్తుందో తెలుసా? ఈయన మాట వినుడి. ఎందుకంటే ఇప్పుడు తండ్రి మాటకు, ఇప్పుడు తండ్రి మాటకు ఎంత విలువ ఉన్నదో ఇప్పుడు కుమారుని మాట కూడా అంతే విలువ ఉన్నది. ఎందుకంటే అక్కడ దత్తత తీసుకొనబడ్డాడు యేసుక్రీస్తు, అక్కడ పుత్ర స్వీకారము చేపట్టాడు యేసుక్రీస్తు, అక్కడ కుమారత్వాన్ని పొందుకున్నాడు యేసుక్రీస్తు అక్కడ. అందుకే ఇప్పుడు ఈయన స్వరము వినుడి, ఇప్పుడు ఈయన మాట వినుడి అని ఆ మేఘంలో నుండి ఆ శబ్దమును వాళ్ళు విన్నారు అక్కడ. సరే, మీకోసం కొద్దిసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? ఒక వ్యక్తి, పాత నిబంధనలు ఎట్లుంటుందంటే, ఒక వ్యక్తి, అతను ఒక వ్యాపారస్తుడో ఉద్యోగస్తుడో సంబడి, అతనికి పెళ్ళయింది, ఒక గృహాన్ని కట్టుకున్నాడు, ఆ తర్వాత అతనికి పెళ్ళయింది, ఆ తర్వాత అతనికి ఒక కుమారుడు పుట్టాడు. ఇప్పుడు మనకున్నట్టుగా పబ్లిక్ స్కూల్స్ అప్పుడు ఉండేవి కావు, కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక ఉపదేశకుని, ఒక టీచర్ని వాళ్ళ కుమారుడికి పాఠాలు నేర్పించడానికి, నీతి కార్యాలు నేర్పించడానికి, వాళ్ళకి అన్నీగా సోషల్ సైన్స్, ఇంగ్లీష్ అవన్నీ నేర్పించడానికి వాళ్ళు ఏం చేసేవారంటే, ఒక కుమారు వాళ్ళ కుమారుడి కోసము ఏం చేసేవారంటే, ఒక టీచర్ని వాళ్ళు పెట్టుకునేవాళ్ళు, ఒక ఉపదేశకుని. వింటున్నారా? అర్థమైన వాళ్ళు ఉందా? రామ చెప్పండి. ఈ టీచర్ ఏం చేయాలంటే, ఏవైతే నేర్పించవలసి ఉన్నాయో పాఠాలన్నీ అవన్నీ ఆ కుమారుడికి నేర్పిస్తూ, అతని యుక్త వయసు వచ్చేదాకా అతని గూర్చిన రిపోర్ట్ ఎప్పటికప్పటికి తండ్రికి ఇవ్వాలి. ఆ కుమారుడు ప్రవర్తన ఎట్లున్నది, ఆ కుమారుడు ఎలా చదువుతున్నాడు, ఆ కుమారుని యొక్క హాబీస్, అలవాట్లు, స్వభావాలు అవన్నీ తండ్రికి ఎప్పటికప్పుడు ఈ టీచర్, ఈ ఉపదేశకుడు ఏం చేయాలంటే రిపోర్ట్ ఇవ్వాలి. ఏమి కలపద్దు, ఏమి చెరపద్దు, ఉన్నదున్నట్టు చెప్పాలి. ఒక యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఒకవేళ ఆ కుమారుడు గనక తండ్రికి లోబడిన వాడిగా, స్త్రీలీలుడిగా, అమ్మాయిలతో తిరిగేవాడిగా, తాగుడికి అలవాటు పడిన వాడిగా, ఎంత ఉపదేశకుడు టీచర్ ఎంత చెప్పినా వినకుండా, తండ్రి వ్యాపారాలపైన ఆసక్తి లేకుండా తాను లోక సంబంధిగా బ్రతుకుతున్నాడనుకో, లోకాశల్లో ఈ విషయము ఉపదేశకుడు తండ్రికి చెప్పినప్పుడు అతని జీవితంలో, ఆ కుమారుని జీవితంలో అతను ఎప్పుడు కుమారుడుగానే తండ్రికి ఉంటాడే కానీ ఎన్నడు కూడా తండ్రి ఆస్తికి వారసుడుగా మాత్రం ఉండడు. ఎందుకంటే అలాంటి తాగుబోతులకు, అలాంటి స్త్రీలకు, అలాంటి స్త్రీల మధ్య అలాంటి అమ్మాయిలతో తిరిగేవాడికి ఒకళ్ళ వ్యాపారాలు అప్పచెప్తే ఏం చేస్తాడు? మొత్తం పాడు చేస్తాడు. ఆస్తులు అప్పచెప్తే ఏం చేస్తాడు? అతను మొత్తం పాడు చేస్తాడు. అందుకే ఏం చేసేవాళ్ళంటే అతనికి కుమారుడుగానే ఉండడానికి అర్హత తప్ప వారసుడుగా, తనకు తన తర్వాత ఉండే వారసత్వము ఏదైతే ఉందో అది మాత్రము అతనికి ఇచ్చేవాడు కాదు. లేదు, ఆ కుమారుడు చాలా మంచిగా ఉంటూ అన్ని ఉపదేశకుడు చెప్తున్నట్లుగా అన్ని వింటూ అన్నీ నేర్చుకుంటూ, వింటున్నారా, తండ్రి వ్యాపారాల పట్ల మంచి ఆసక్తి కలిగిన వాడుగా ఉంటూ, మంచి బాలుడుగా ఉంటూ, మంచి పేరు కలిగి ఉంటూ, మంచి స్వభావం కలిగి, మంచి ప్రవర్తన కలిగి ఉంటే ఈ విషయాన్ని ఉపదేశకుడు తండ్రికి చెప్పినప్పుడు అప్పుడు తండ్రి ఏం చేస్తారంటే, ఆ అబ్బాయి యుక్త వయసుకు వచ్చాక ఒక పెద్ద విందు ఏర్పాటు చేస్తాడు. ఆ విందులో పెద్దలను పిలుస్తాడు, ముఖ్యంగా ఆ ఊరి పెద్దలను. వింటున్నారా? ఆ విందు ఎందుకు అంటే, ఆ కార్యక్రమము, ఆ వేడుక ఎందుకంటే, ఇప్పుడు తన కుమారుణ్ణి దత్తత తీసుకోబోతున్నాడు. దత్తత తీసుకోవడం అంటే ఇక తన వ్యాపారాలకు, తన ఆస్తిపాస్తులకు, తనకున్న సమస్తమునకు ఇతనే వారసుడని ఇక ప్రకటించబోతున్నాడు. ఇక ఆమేన్, హల్లెలూయా. యేసుకు కూడా అక్కడ మత్తయి వార్త 17వ అధ్యాయములో యేసుకు కూడా జరిగింది అక్కడ అదే, ఆ ఎత్తైన కొండ పైన. ఏంటిది అది? కుమారత్వమును యేసు పొందుకున్నాడు అక్కడ.
దత్తపుత్రత్వాన్ని యేసు పొందుకున్నాడు. అక్కడ ముగ్గురు పెద్దలు ఉన్నారు, అక్కడ పేతురు, యోహాను, యాకోబులు. హల్లెలూయా. అర్థమైందా అని చెప్పింది. సో ఇప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడంటే వాళ్ళందరిని పిలిచి, ఇక నుండి ఈ కుమారుణ్ణి నేను దత్తత తీసుకుంటున్నాను. ఎందుకంటే అప్పటి కాలంలో దత్తత చట్టం అమల్లో ఉంది. నేను ఇప్పుడు ఈ కుమారుని దత్తత తీసుకుంటున్నాను. ఆమేన్. మరి కుమారత్వమును ఇప్పటి నుండి ఇక నేను ఇతన్ని కుమారత్వములోనికి నేను ఒప్పుకుంటున్నాను. ఇతను ఇప్పుడు ఇక దత్తతకు అర్హుడు, పొందు సమయం వచ్చింది. ఆమేన్ అని చెప్పి తండ్రి ఆ కుమారుణ్ణి దత్తత తీసుకున్నప్పుడు, వింటున్నారా, హల్లెలూయా, అప్పుడిగా ఆ కుమారునికి ఆ వ్యాపారాలపైన, తండ్రికి ఉన్న ఆస్తులపైన, ప్రతి దానిపైన సర్వ హక్కులు వచ్చేసాయి. ఇంకో విధంగా చెప్పాలంటే ఒక చెక్ పాస్ కావాలంటే, వింటున్నారా, తండ్రి సంతకం కావాలి. కానీ ఈసారి తండ్రి సంతకమే కాదు, కుమారుని సంతకం కూడా కావాలి. ఎందుకంటే ఇప్పుడు తండ్రి సంతకమునకు ఎంత విలువ ఉన్నదో కుమారుని సంతకానికి కూడా అంతే విలువ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అర్థమైంది అందరికీ? మరంతేకాకుండా ఇప్పుడు తండ్రికి ఎలాంటి గౌరవాన్ని అక్కడ ఉన్నవారు ఇస్తున్నారో కుమారుడు కూడా అంతే గౌరవాన్ని ఇవ్వాలి. అక్కడ తండ్రికి ఉన్న గౌరవము కుమారుడికి కూడా ఇప్పుడు ఉన్నది. తండ్రి మాటకు ఎంత విలువ ఉన్నదో కుమారుని మాటకు కూడా ఇప్పుడు అంతే విలువ ఉన్నది. అది దత్తపుత్రత్వం అన్నమాట. అది కుమారత్వము, దాన్నే కుమారత్వం అంటారు. ప్లేసింగ్ ఆఫ్ ఎ సన్, కుమారుడిగా పెట్టడం. అమనంటారా, హల్లెలూయా. అది పాత నిబంధనలో జరిగేది, దాన్నే కొత్త నిబంధనలో యేసు ఆ ఎత్తైన పర్వతము పైన, ఆ రూపాంతర కొండపైన ఉన్నప్పుడు జరిగింది అది ఆయనకు. హల్లెలూయా. అందుకే అప్పటి వరకు తండ్రి మాట వినము, తండ్రి మాట వినము అని చెప్పిన యేసు ఇప్పుడు తండ్రే మాట్లాడుతూ ఆయన మాట వినండి అని చెప్తున్నాడు. కుమారుని మాట వినమని చెప్తున్నాడు అక్కడ. ఎందుకంటే కుమారుని మాటకి ఇప్పుడు అంత విలువ వచ్చేసిందిగా అక్కడ. ఆమేన్. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. మరి ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఈ మాట వినండి, పరిశుద్ధాత్మ ఏం చేస్తాడో చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా దేవుని సూత్రముల ప్రకారముగానే పనిచేస్తాడు, దేవుని చట్ట ప్రకారంగానే. దేవుని చట్టానికి వ్యతిరేకంగా పరిశుద్ధాత్మ ఎప్పుడు పనిచేయడు. ఏదైనా సరే ఆయన చట్ట ప్రకారముగా, ఆయన సూత్ర ప్రకారముగానే పరిశుద్ధాత్మ పనిచేస్తాడు. ప్రవక్త అంటున్నాడు, ఒక వ్యాధిగ్రస్తు ఇక్కడ పడి ఉన్నాడు అనుకోండి, లేదా ఒక పాపి పడి ఉన్నాడు, లేక సరి చేసుకున్నకు ఒక వ్యక్తి వచ్చి ఉన్నాడు, ఆ వ్యక్తి త్రాగుడు మానలేడు, పొగ త్రాగుట విడవలేడు, శరీరాశలు విడవలేడు. నీవు దేవుని యొక్క సూత్ర ప్రకారముగా పనిచేసి పరిశుద్ధాత్మను ఆహ్వానించినట్లయితే అప్పుడు అతడు తన సొంత మాదిరిగా ఉండడు. అంటే అతను ఇదివరకు ఉన్నట్లుగా ఉండడు, అతడు వాటిని ఆపును. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం చేస్తుంది? నీ త్రాగుణ్ణి మాన్పిచ్చేస్తుంది, నీ పొగ త్రాగుటను విడిచేటట్లు చేస్తుంది, శరీరాశలను వదిలిపెట్టేటట్లు చేస్తుంది. ఆమెనంటారా, హల్లెలూయా. ప్రవక్త అతడు వాటిని ఆపును, ఎందుకనగా పరిశుద్ధాత్మ వాటిని స్వాధీనపరచుకును. కానీ నీవు దేవుని యొక్క సూత్రముల ప్రకారము, దేవుని యొక్క చట్టముల ప్రకారము పనిచేయవలెను. ఆమెనంటారా, అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. సో దేవుని యొక్క సూత్రాల ప్రకారంగా, దేవుని యొక్క చట్టాల ప్రకారంగా వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిలో ఉన్న బలహీనతలను అవి చేయకుండా ఆపివేస్తాడు ఆయన. అందుకే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, నువ్వు పరిశుద్ధాత్మతో అభిషేకించబడినప్పుడు, నువ్వు పరిశుద్ధాత్మ ఆ దేవుని చట్టాల ప్రకారముగా నువ్వు పనిచేయడం మొదలుపెట్టినప్పుడు ఏం చేయడం జరుగుతుందో తెలుసా? గుర్తుంచుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? ఖచ్చితంగా నీలో ఉన్న బలహీనతలన్నీ జయించినట్లు చేస్తాడు. ఇంకో దగ్గర ప్రవక్త అంటున్నాడు,
కొన్నిసార్లు మన బలహీనతల గురించి మనం ప్రార్థించాం, మనకు తెలియకుండానే మనలో ఉండి ఆయన మూలుగుతూ ఉంటాడు. మనలో ఉండి ఆయన చెప్పన శక్యము కానీ మాటలు మాట్లాడుతూ ప్రార్థిస్తూ ఉంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్ అంటారా? ఆమేన్. కాబట్టి అందుకే పరిశుద్ధాత్మతో ఒక వ్యక్తి నింపబడినప్పుడు ఆ వ్యక్తిలో ఈ కార్యాలన్నీ కనబడతా ఉంటాయి. ఇంతకు పరిశుద్ధాత్మ ఎవరో కాదు, స్వయంగా క్రీస్తే. ఆయన ఏం మూడో వ్యక్తి కాదు, ఆయన ఏం ఒట్టి శక్తి కాదు ఆయన. ఎందుకంటే కొంతమంది పరిశుద్ధాత్మ అంటే ఒట్టి శక్తి అంటున్నారు, లేదా మూడో వ్యక్తి అంటున్నారు, లేకపోతే యేసు వేరు పరిశుద్ధాత్మ వేరు అంటున్నారు. కాదు, యేసే స్వయంగా చెప్పాడు, నేను మరలా మీ యొద్దకు వస్తాను. మొదటిగానో నేను ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తానన్నాడు, వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తానన్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడంటే, నేను మరలా మీ యొద్దకు వత్తును, హల్లెలూయా, మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. సో ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ మూడో వ్యక్తి కాదు, శక్తి కాదు, పరిశుద్ధాత్మ క్రీస్తయి ఉన్నాడు. ఆయనే నీలో నివసించడానికి వస్తున్నాడు, ఆయనే నీలో ఉండి పనిచేయడానికి వస్తున్నాడు. ఇంకో మెసేజ్లో ప్రవక్త ఇలా అంటాడు, 2000 సంవత్సరాల క్రితము శరీరధారిగా కన్యక మరియ గర్భములో యేసుక్రీస్తు పుట్టినప్పుడు, యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆయన ఏ క్రియలైతే చేశాడో ఆ క్రియలలో ఇంకా ఆయన పూర్తి చేయలేదు. ఆ శరీరంలో ఉండి ఆయన ఆ క్రియలన్నిటినీ పూర్తి చేయలేదు. ఆయన ఆ పూర్తి చేయని క్రియలన్నిటినీ ఇప్పుడు సంఘం అనే శరీరంలో ఉండి ఆయన వాటిని కొనసాగిస్తూ, అవే క్రియలను కొనసాగిస్తూ, అవే క్రియలను జరిగిస్తూ వాటిని పూర్తి చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రవక్త అంటాడు, అపోస్తుల కార్యము అనే మాట కంటే బదులుగా పరిశుద్ధాత్మ కార్యములను పెడితే మంచిది అన్నాడు ఆయన. ఎందుకంటే అది అపోస్తులలో ఉన్న పరిశుద్ధాత్మ చేసిన కార్యాలు అవి. మత్తే మార్కు లూకా యోహాను సువార్తలలో ఏ శరీరంలో ఉన్నైతే యేసు క్రియలు చేశాడో అదే క్రియలు ఆయన పెంతకోసు పండుగ రోజున సంఘం అనే శరీరములోనికి కుమరించుకొని అపోస్తులలో ఉండి సంఘములో ఉండి అవే క్రియలను ఆయన కొనసాగించాడు ఆయన. అందుకే ఆయన అన్నాడు ఆ పుస్తకానికి పేరు అపోస్తుల కార్యములు అనుటకు బదులుగా పరిశుద్ధాత్మక కార్యములను పెడితే బాగుంటుంది అది. మరి అపోస్తుల కార్యానికి ఫుల్ స్టాప్ ఉందా? వినపడతలేదు నాకు. అపోస్తుల కార్యానికి ముగింపు ఉన్నదా? ఆ పరిశుద్ధాత్మ కార్యానికి ముగింపు ఉన్నదా? లేదండి, అది అపోస్తులతో ఆగిపోలేదు. అది ప్రతి కాలములో ఉన్న పరిశుద్ధాత్మగా ఉన్నాడు ఆయన. ప్రతి కాలములో ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. ప్రతి కాలములో ఆయన వధువులో కుమరించుకుంటూనే ఉన్నాడు. ప్రతి కాలములో ఆయన క్రియలను కొనసాగిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఈ 2000 సంవత్సరాలలో ఆయన అలావునే తన క్రియలను కొనసాగిస్తూనే ఉన్నాడు ఆయన, వాటిని నడిపిస్తూనే ఉన్నాడు ఆయన. ఆగిపోలేదు ఆ క్రియలు, ఇంకా దేవుడు పనిచేస్తూనే ఉన్నాడు. ఇంకా ఆయన క్రియలు ముగించబడలేదు. ఇంకా ఆయన క్రియలు తన సంఘములో ఉండి తన వధువులో ఉండి ఈరోజు తాను ఆ క్రియలను జరిగిస్తున్నాడు ఆయన. అందుకే ప్రతి కాలంలో ఉన్న పరిశుద్ధాత్మ అని ప్రవక్త బోధించాడు. ఆ రోజున అపోస్తుల తర్వాత దేవుడు పంపించిన సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో పనిచేసింది పరిశుద్ధాత్మనే. ఆమెనంటారా? వాళ్ళందరిలో క్రియ చేసింది పరిశుద్ధాత్మనే. ఆ రోజున వారు ఆ పరిశుద్ధాత్మతో నింపబడి అవే కార్యాలను అవే క్రియలను వాళ్ళ కాలంలో నెరవేర్పు చేస్తూ వాటిని కొనసాగించారు వాళ్ళు. ఆ కొనసాగింపు ఇంకా ఇప్పటి వరకు నడుస్తూనే ఉన్నది. ఇట్ డిడెంట్ స్టాప్డ్. అందుకే ప్రవక్త అంటాడు, అపోస్తుల కార్యము ముగించబడలేదు. ఆ పుస్తకం అపోస్తుల కార్యం ముగించబడలేదు, అపోస్తుల కార్యం కొనసాగుతూనే ఉన్నది. 7 సంఘ కాలాలన్నీ అపోస్తుల కార్యాలే, పరిశుద్ధాత్మ కార్యాలే. వింటున్నారా? మీరు 7 సంఘ కాలాలు చదవండి.
ఏడు సంఘకాలాలు మీరు చదివితే క్లియర్గా ప్రవక్త అందులో ఎలా ఆ పరిశుద్ధాత్మ ఆ పెంతకోస్త పండుగ రోజున కుమ్మరించబడి అక్కడ నుండి ఏ విధముగా ఈ 2000 సంవత్సరాలలో ప్రతి కాలములో ఉంటూ కొనసాగించుకుంటూ వచ్చాడో చాలా క్లారిటీగా స్పష్టంగా 7 సంఘకాలాలలో ప్రవక్త బోధించాడు. మరి ఇప్పుడు ఆగిపోయిందా? ఈ కాలంలో ఆగిపోయిందా? ఎత్తబడుట జరిగే వరకు ఇది ఆగదు, ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఆమెనంటారా? ప్రవక్త ఇలా అన్నాడు, ఒక ద్రాక్ష చెట్టు కనుక మరలా కొమ్మ వేస్తే తిరిగి అది ద్రాక్ష కొమ్మే ఉంటుంది. హల్లెలూయా. తిరిగి అది ద్రాక్ష కొమ్మే ఉంటుంది, ద్రాక్ష తీగ అయి ఉంటుంది, తిరిగి అదే ద్రాక్ష పలన తీగ తీసుకొస్తుంది. అదే విధంగా ఇప్పుడు అపోస్తల కార్యములో నుండి మరొక సంఘము వస్తే అదే అపోస్తల కార్యాలు ఇప్పుడు ఈ సంఘములో కూడా కనబడతా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు అదే కార్యాలు, అదే బోధ, అదే విషయాలు ఇప్పుడు మరలా మనకి ఇప్పుడు కనబడతా ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. అవే కార్యాలు ఇప్పుడు దేవుడు మరలా చేస్తున్నాడు, అదే బోధను మరలా తిరిగి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఏలియా వచ్చింది ఎందుకు? తండ్రుల హృదయాలను పిల్లల తండ్రులు తిప్పడానికి. మొదటి కాలములో మొదటి రాకడలో ఏలియాను పంపితే ఇప్పుడు 2వ రాకడలో పిల్లల హృదయాలను తండ్రుల తండ్రులు తిప్పడానికి దేవుడు ఇప్పుడు మరలా ఏలియాను పంపించాడు. మలాకి 4వ అధ్యాయంలోని ఏలియా ఎందుకు వచ్చాడు? తిరిగి నేను అపోస్తల బోధలోనికి, అపోస్తల సహవాసములోనికి, అపోస్తల కార్యములలోనికి తీసుకురావడానికి, పడిపోయిన బలిపీఠాన్ని మరలా కట్టడానికి, ఆమేన్, పడిపోయిన అపోస్తల బోధను మళ్ళా తిరిగి కట్టడానికి. కొత్త బోధ కాదు ఇది, పడిపోయిన బోధను మళ్ళా తీసుకొచ్చాడు ఆయన. ఈరోజు సంస్థలు ఏమంటున్నాయో తెలుసా? ఓ వీళ్ళ యేసునామం అని చెప్పేటోళ్ళ వీళ్ళంతా కొత్త బోధ చెప్తున్నారు. నేను ఒకసారి ఉపాసతో అన్నాను, అన్నిటికంటే పురాతనమైన బోధ నీ సంస్థ కూడా లేదప్పుడు, నీ సంఘ శాఖ కూడా లేదప్పుడు, అసలు ప్రారంభమైనదే ఈ బోధతో ప్రారంభమైనది. కొత్త నిబంధన సంఘము ప్రారంభమైనదే ఈ బోధతో ప్రారంభమైనది, ఈ అపోస్తల బోధతో ప్రారంభమైనది. ఇది అన్నిటికన్నా పురాతనమైన బోధ. కావాలంటే నీ బైబిల్ చదువుకో, అపోస్తల కార్యం చదువు నువ్వు. ఇది అన్నిటికన్నా పురాతనమైన బోధ అని కనబడుతుంది నీకు. ఇది కొత్త బోధ కాదు, నువ్వు చెప్తున్నది కొత్త బోధ. నీది మధ్యలో వచ్చిన బోధ, మధ్యలో వచ్చింది మధ్యలో ఎగిరిపోతుంది, కానీ ఇది మొదటి నుండి ఉన్న బోధ. ఇది ఎన్నడూ పోదు ఇది. హల్లెలూయా. నిజంగా ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబడడానికి జనులకు ఆసక్తి కూడా ఉండదని ప్రవక్త అన్నాడు. ఎందుకో తెలుసా? మారిపోతామనే భయం. ఏం భయం? మారిపోతామనే భయం. వాళ్ళు మార్పు చెందడం వాళ్ళకి ఇష్టం లేదు. అదే లోకములో జీవించాలని, లోకాశలతో శరీరాశలతో జీవపు డమ్మములతో బ్రతకాలనే కోరిక. ఆ కోరికలను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మతో నింపబడడానికి ఇష్టపడతలేరు, పరిశుద్ధాత్మతో అభిషేకించబడడానికి ఇష్టపడతలేరు. వింటున్నారా? చాలామంది ప్రాబ్లం అదే, చాలామంది సమస్య అదే. పరిశుద్ధాత్మతో నింపబడాలనే ఆకలి దప్పిక ఎలా ఉండాలంటే, ఒక వ్యక్తి ఎడారిలో వెళ్తున్నప్పుడు అతను ఆ ఎండకు ఎండుతూ ఉంటే, వింటున్నారా, ఆ ఎండకు అతను ఎండుతూ ఉంటే, హల్లెలూయా, అతనికి దాహం వేస్తూ ఉంటే, అతని దగ్గర ఉన్న నీళ్ళని అయిపోతూ ఉంటే, ఇక అతను ఏం వెతకడం మొదలు పెడతాడు? ఇక నీటి ఊటల కోసం వెతుకుతూ ఉంటాడా లేదా? అలా ఎలాగైతే అక్కడ ఆ ఎడారిలో తాను ఆ నీటి ఊట కావాలని వెతుకుతూ ఉంటాడో, ఆసక్తితో చూస్తూ ఉంటాడో, అలా ఉండాలా పరిశుద్ధాత్మతో నింపబడాలని. నేను ఈ కూటంలో పరిశుద్ధాత్మతో నింపబడాలా, నేను ఈ ఆదివారం పరిశుద్ధాత్మతో నింపబడాలా, నేను ఈరోజు ప్రార్థనలో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడాలి. అవునంటారా? అలా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడడానికి అలాంటి ఆకలి తప్పుకలు నీకు ఉండాలి ఎప్పుడు కూడా. నేను పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి. అయితే వాళ్ళకు మార్పు చెందడము ఇష్టం లేక,
లోకాశాలను విడిచిపెట్టడం ఇష్టం లేక, పరిశుద్ధాత్మ వస్తే అవన్నీ ఆపేస్తాడు గనుక అవి చేయడం ఇష్టం లేక, వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడకుండా పరిశుద్ధాత్మను నింపిన వాళ్ళని హేళన చేస్తూ, నింపబడిన వాళ్ళని హేళన చేస్తూ బ్రతుకుతూ ఉంటారు వీళ్ళు. దట్ ఈస్ అ ప్రాబ్లం. ప్రేమిలదోని పిల్లలారా, నువ్వు పరిశుద్ధాత్మతో గనుక నింపబడితే దేవునితో సహవాసం నీకు మొదలైందిగా. మర్చిపోకి మాట, క్రీస్తు ఇప్పుడు ఎక్కడో లేడు, నీలో ఉన్నాడు. మరి యోహాను అంటున్నాడు, లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అన్నాడు. సో లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఇప్పుడు ఇప్పుడు క్రీస్తు ఎక్కడో లేడు, ఇప్పుడు మీలోనే ఉన్నాడు. మీరు ప్రార్థించేది మీలో ఉన్న క్రీస్తుకే. మీరు ఇప్పుడు దేవుణ్ణి అడిగేది మీలో ఉన్న క్రీస్తునే. మీరు ఇప్పుడు ఆరాధించేది మీలో ఉన్న క్రీస్తునే. ఎక్కడో లక్షల కిలోమీటర్ల దూరంలో లేడు ఆయన, ఇప్పుడు నీలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన మీలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన, అందుకే ప్రవక్త అంటాడు, రక్షించే శక్తి ఇప్పుడు నీలోనే ఉన్నది, స్వస్థపరిచే శక్తి ఇప్పుడు నీలోనే ఉన్నది, ఎత్తబడే విశ్వాసమునిచ్చే శక్తి ఇప్పుడు నీలోనే ఉన్నది. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావంటే అవన్నీ నీలో కలుగున్నావు ఇప్పుడు. ఆమేన్, హల్లెలూయా. అవన్నీ ఇప్పుడు నీలో దాగున్నాయి. ఇప్పుడు అవి సమయానుకూలమును బట్టి అవి బయటకు వస్తూ ఉంటాయి, సమయాన్ని బట్టి అవి బయటకు వస్తూ ఉంటాయి, సందర్భాలను బట్టి అవి బయటకు వస్తూ ఉంటాయి. దట్ ఈస్ ద హోలీ గోస్ట్, అది పరిశుద్ధాత్మ. కానీ పరిశుద్ధాత్మతో నింపబడకుండా ఉండడానికి కారణము లోకాశాలు విడిచిపెట్టకుండా ఉండలేరు వీళ్ళు, అది ప్రాబ్లం. ఒక సిస్టర్ ఇలా అన్నది బ్రదర్ బెనామ్తో, నువ్వు చెప్పు ఈ బోధను కనీసం నా ఇంట్లో పెరిగే పెంపుడు కుక్క కూడా వినిపించను అన్నది. అప్పుడు ప్రవక్త అన్నాడు, ఏం బాధపడక, అది నీ కొరకు కాదన్నాడు. దట్స్ నాట్ ఫర్ యూ, అది నీ కొరకు కాదు, అది కేవలము విశ్వాసులకే, అది కేవలం ఏర్పాట్లో ఉన్న వాళ్ళకే, అది కేవలం ఎన్నికలో ఉన్న వారికి, అది నీకు కాదది అన్నాడు. ఆమెనంటారా, మరి ఎంతోమంది అలా ప్రవక్త చెప్పిన పరిశుద్ధాత్మ బోధను వ్యతిరేకించినందున అకస్మాత్తుగా మరణించిన వాళ్ళు ఉన్నారు, పిచ్చి వాళ్ళైపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక అమ్మాయి అయితే, ఒక పాస్టర్ కూతురు బ్రతబానం వాళ్ళ సంఘమునికి ఆహ్వానించబడ్డాడు. ఆ పాస్టర్ గారు ఆహ్వానిస్తే వెళ్ళడానికి వెళ్ళాడు. ఆ అమ్మాయి ఇక్కడ కూర్చున్నది యవనస్రాలు. ప్రవక్త బ్రదనామ్ గారు బోధించాడు. ఆయన బోధ ఎప్పుడు ఇలా ఉంటుందంటే, ఒక పాపిని ఏ స్థానానికి తీసుకొచ్చి పెడుతుందంటే, ఇప్పుడు నువ్వు తీసుకున్న డిసిజన్ బట్టి, నిర్ణయం బట్టి నీ యొక్క గమ్యము ఆధారపడున్నది. ఏ నిర్ణయం తీసుకుంటావో ఇప్పుడు తీసుకో అన్నట్లుగా ఉంటుంది ఆయన బోధ. ఆమెను అదే స్థితికి తీసుకెళ్ళింది. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన ఆ యొక్క పుల్పిట్ నుండి దిగి ఆయన బయటకు వస్తుంటే, ఈమొచ్చి గేట్ దగ్గర ఈమొచ్చి, సోదరుడు బ్రెండమ్, నువ్వు ఇంకొకసారి ఎప్పుడు మా సంఘానికి రాకు, ఇలాంటి బోధ నువ్వు ఇంకొకసారి ఎప్పుడు మా సంఘానికి వచ్చి చెయ్యకు, నువ్వెప్పుడు మా దగ్గరికి రావద్దు, ఒకవేళ నువ్వు వస్తే ఈ బోధ చేయొద్దు అన్నాను. అప్పుడు ప్రవక్త అన్నాడు, క్రీస్తు ఆహ్వానించబడని స్థలములోనికి నేను కూడా వెళ్ళను అన్నాడు ఆయన అని చెప్పి వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత, కొద్ది నెలల తర్వాత బ్రదర్ బెనామ్ వెళ్తా ఉన్నాడు ఏదో మీటింగ్కి. వెళ్తుండగా ఒక అమ్మాయి ఆయనకు దారిలో కనబడింది. ఆ అమ్మాయి చేతిలో బాటిల్ ఉంది, బీర్ బాటిలో విస్కీ బాటిలో సంథింగ్. బ్రదర్ బెనామ్ చూసి నవ్వి, త్రాగున్నది కొంచెం నవ్వి, తాగుతా ఉన్నది ఇంకా, నన్ను గుర్తుపట్టావా అని అడిగింది. బ్రదర్ బెనామ్ అన్నాడు, నేను గుర్తుపట్టలేదు అంటే, ఆ రోజున నువ్వు మా సంఘానికి వచ్చి నువ్వు నాకు మా సంఘంలో వాక్యం చెప్పావు ఫలానా దగ్గర అని అన్నప్పుడు బ్రదర్ బెనామ్కి గుర్తుకొచ్చింది. ఆ తర్వాత అన్నది, నీతో మీటింగ్ అయిపోయాక మాట్లాడిన ఆ అమ్మాయిని నేనే అన్నది. పూర్తిగా మారిపోయింది ఆ అమ్మాయి, ఆమె రూపం మారిపోయింది, ఆమె వస్త్రాలు మారిపోయినాయి, అంత మారిపోయింది. అప్పుడు ఆమె అన్నది, నీకు తెలుసా, ఆ రాత్రి
నువ్వు చెప్పిన తర్వాత నేను నీతో మాట్లాడాక నా పరిస్థితి దినదినము దిగజారడం మొదలైంది. నేను ఈరోజు ఒక వీధిలో వేశ్యగా మారిపోయినా. వింటున్నారా? అర్థమైందా? వెన్ యు రిజెక్ట్ ద హోలీ గోస్ట్, నువ్వు పరిశుద్ధాత్మను కనుక నిరాకరిస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా నీకు? నీ స్థితి పతనం అవడం మొదలైతుందిగా. నువ్వు లోకస్తుడిగా మారిపోతా ఉంటావు, లోకస్తురాలుగా మారిపోతా ఉంటావు. అపవాది నీ పైన ఇప్పుడు హక్కు కలుగుంటాడిగా, ఎందుకంటే నువ్వే దానిని నిరాకరించుకున్నావు గనుక, దానిని వద్దనుకున్నావు గనుక. వింటున్నారా? అర్థమైందని చెప్పింది. హల్లెలూయా. అయితే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నువ్వు పరిశుద్ధాత్మను ఎప్పుడు దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మను ఎప్పుడు నిరాకరించకూడదు, పరిశుద్ధాత్మను ఎప్పుడు త్రోసివేయకూడదు. మీ పాస్టర్ ఇక్కడ నిలబడి బోధించాడు, బోధ అయిపోయిన తర్వాత అది పరిశుద్ధాత్మ బోధ, అది ప్రవక్త చెప్పిన వచనాలు, అవి ప్రవక్త చెప్పిన ఖండింపది. ఆ తర్వాత నువ్వు ఏదైనా మాట్లాడినావు అనుకో, దానికి వ్యతిరేకంగా యేసు చెప్పాడు, మనిషి కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడిన నువ్వు పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రము ఈ యుగమందేనను రాబోయే యుగమందేనను ఇక పాప క్షమాపణ లేదన్నాడు ఆయన. ప్రవక్త అంటాడు, నువ్వు నమ్మకపోతే నమ్మకు, నమ్మకు కానీ దాని గురించి మాత్రం వ్యతిరేకంగా మాట్లాడకు. నేను నా ద్వారా అదే చెప్పాను నేను మెసేజ్లో, ఎలీషా గురించి అలా మాట్లాడుతూ, బోడివాడ ఎక్కిపో, దో బోడివాడ ఎక్కిపో అని ఆ పిల్లలందరూ ఆయనను హేళన చేస్తుంటే, ఆయనను అపహాసం చేస్తుంటే దేవునికి కోపం వచ్చింది. అవునా? వెంటనే రెండు ఆడ ఎలుగుబంటులు వచ్చి 42 మంది బాలులను చంపేసింది అది. ప్రవక్త అంటాడు అందులో, ఆ పాయింట్ చెప్తూ అంటాడు మెసేజ్లో, నువ్వు నమ్మకపోతే నమ్మకు, నోరు మూసుకోనుండి ఆ విషయంలో, కానీ నువ్వు దాని గురించి వ్యతిరేకంగా మాత్రం మాట్లాడకు. నీకు తెలియదు కనుక దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడకు. నువ్వు నమ్మకపోతే దేవుడు దాన్ని నీకు బయలుపరిచేదాకా వేచుండు, కానీ దానికి వ్యతిరేకంగా మాత్రం నువ్వు మాట్లాడకు. మాట్లాడితే దాని ఫలితాలు వేరుంటాయి. వింటున్నారా? నువ్వు మాట్లాడితే దాని ఫలితాలు వేరుంటాయి. ఎప్పుడు కూడా సంఘములో సంఘ కాపరి ఇక్కడ నిలబడి ప్రవక్త ఇలా చెప్పాడని చూపించినప్పుడు, బైబిల్లో ఇలా ఉన్నదని చూపించినప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడకు. నువ్వు నమ్మకపోతే మాట్లాడకు. సరే నమ్మకపోతే నమ్మకు, దేవా నాకు దానిపైన విశ్వాసం వచ్చినట్లు నాకు దాన్ని బయలుపరచని ప్రార్థన చేసుకో వ్యక్తిగతంగా ఇంటికి పోయి. కానీ దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడినా, కుటుంబంలో భార్య పిల్లలతో కలిసి దాని గురించి చెడుగా మాట్లాడినా, అది నీ కుటుంబానికి శాపం అన్నాడు ప్రవక్త. ఆ 40 మంది బాలులు వాళ్ళ అమాయకులు, వాళ్ళకి ఏమి తెలియదు, వాళ్ళకు భక్తి లేని తల్లిదండ్రులను బట్టే వాళ్ళకు శిక్ష వచ్చింది. అక్కడ ఇంటి దగ్గర ఒక సంఘ కాపర్ని ఎగతాళిగా మాట్లాడితే, ఒక అభిషేకించబడిన సేవకుణ్ణి ఇంటి దగ్గర భార్య పనుల ముందు ఎగతాళిగా మాట్లాడితే గుర్తుంచుకో, నీ ఇంటిపైకి శాపం రావడం రెడీగా ఉంది. అక్కడ వస్తుందే. ఎప్పుడు మాట్లాడద్దు పిల్లల ముందట. ఒక సేవకుని కించపరుస్తూ, ఒక సేవకుని ఎగతాళి చేస్తూ, అతను చెప్పిన వర్తమానంలో తప్పులు ఎత్తుకుతూ ఎన్నడూ ప్రయత్నించొద్దు. వింటున్నారా? ఎందుకు అంటే అది పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు, అది దేవుడు మాట్లాడుతున్నాడు. అది మరి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ యుగమందేనను రాబోయే యుగం, అదే పరలోకములో కూడా నీకు పాప క్షమాపణ లేదు. అది నువ్వు నమ్మకపోతే నమ్మకు, లీవ్ ఇట్, వదిలిపెడేదాన్ని. నువ్వు నమ్మకపోతే కానీ దాని గురించి మాట్లాడకు. చాలామంది జనులు చేసే తప్ప అక్కడే, చాలామంది జనులు పొరపాటు పడేది అక్కడే, అక్కడే తప్పిపోతున్నారు. వాళ్ళ ఇంటిపైకి శాపాలు వస్తున్నాయి, వాళ్ళ జీవితాల్లో శాపాలు వస్తున్నాయి, వాళ్ళు ఆత్మీయంగా మరణిస్తున్నారు, ఆత్మీయంగా మరణిస్తున్నారు, అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతున్నారు.
అవిశ్వాసమే పాపం, పాపమే మరణం. వాక్యం పైన విశ్వాసం ఉండదు వాళ్ళకి, ఇక వాళ్ళ ఇంట్లో పిల్లలకు ఉండదు వాక్యం పైన విశ్వాసం, వాళ్ళ ఇంట్లో భార్యకు ఉండదు వాక్యం పైన విశ్వాసం. ఎందుకు? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నందుకు. నాలాంటి వాడు వచ్చి చెప్పినా, ఎలాంటి వాడు వచ్చి చెప్పినా వాళ్ళు నమ్మరిగా. దానికి కారణము వారు మాట్లాడిన మాటలు. ఎప్పుడైనా పిల్లల ముందు వాక్యాన్ని నమ్మండి అనే చెప్పాలి. అది మనకు తగిలినా సరే, అది మన జీవితాలలో ఎక్స్పోజ్ చేసిన బయట పెట్టినా సరే, అయినా అది వాక్యం కాబట్టి నమ్మాలి అని చెప్పాలి. అయినా అది వాక్యం కాబట్టి మనం విశ్వసించాలని చెప్పాలా? అంతేగాని అది మనకు తగిలింది కదా అని, అది మన గురించి చెప్తుంది కదా అని, దాని గురించి నువ్వు తప్పుగా మాట్లాడినావా? ఫలితాలకు రెడీగా ఉండు. నీ కొడుకు తాగుబోతు అవుతాడు, నీ కూతురు వేష్య అవుతుంది, అది గ్యారంటీ. అది క్యారెక్టర్లెస్గా తయారవుతారు వాళ్ళు. బ్రత బ్యానాన్ని కలిసాము, అదే చెప్పింది ఆ రాత్రి. హో, నా జీవితము నేను మరువని రాత్రి, నేను నువ్వు చెప్పిన బోధను త్రోసేసినందుకు నేను పరిశుద్ధ ఆత్మకు వ్యతిరేకంగా పాపం చేశాను. ఈరోజు నా పరిస్థితి దిగజారిపోయింది. నా తల్లి ఆత్మ నరకములో అక్కడ పెనములో పేలాలు వెళ్ళినట్టు వెళ్తా ఉన్నది అక్కడ. బ్రతబారంతో చెప్తున్నది ఆ విషయం. ఇంకొక ఆమెనైతే చావు బతుకుల మధ్యలోకి వెళ్ళిపోయి బ్రెన్నం గారి పేరును కలవరిస్తూ చచ్చిపోయింది. ఆమె అన్నది, సోదరు బ్రెన్నం గారిని నేను క్షమాపణ అడుగుతున్నాను, సోదరు బ్రెన్నం గారిని నేను క్షమాపణ అడుగుతున్నాను, దయచేసి మీరు ఆయన చెప్పండి, ఆయనకు చెప్పండి అని చెప్పి ఏడ్చారు, కన్నీళ్ళు గార్చారు ఆమె. బ్రతబైన ఆమె ఆసుపత్రికి వెళ్ళేసరికి అప్పటికే ఆలస్యం అయిపోయింది, చనిపోయింది ఆమె. అక్కడ ఉన్న నర్సు రివరెండ్ బ్రెన్నం అంటే మీరేనా అండి అని అడిగింది. అవును నేనంటే, నీ పేరు కలవరించి 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 చనిపోయింది ఆమె. ఏంటి పరిశుద్ధాత్మను దుఃఖపరచదు, ఎప్పుడు దుఃఖపరచొద్దు, ఎప్పుడు తృణీకరించొద్దు. నీకు అర్థం కాకపోతే ప్రార్థించు, అది నీ హృదయాన్ని గుచ్చుకుంటే ప్రభువా నువ్వు నాతో మాట్లాడుతున్నావు కానీ ఇది నా బలహీనత, నువ్వే నాకు సహాయం చేయి అని ప్రార్థించు దేవుని దగ్గర అని దేవుణ్ణి అడుగు. వింటున్నావా? అంతేగాని పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాత్రము. మెనీ పీపుల్, చాలామంది ప్రజలకు పరిశుద్ధాత్మ ఎలా మాట్లాడుతున్నాడో కూడా తెలియదు. వాళ్ళకు పరిశుద్ధాత్మ ఇప్పటికీ మాట్లాడుతున్నాడని, ఇప్పటికీ ఆయన తన సేవకులలో ఉండి ఆయన పనిచేస్తున్నాడని నమ్మట్లేదు. నమ్మాలి, యు హావ్ టు బిలీవ్ ఇట్. ప్రేమైన దేవుని పిల్లలారా, యేసు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ ఆదరణకర్త. వింటున్నారా? ఆ సత్యస్వరూపి ఆత్మ ఎల్లప్పుడూ వాక్యమునే నమ్మునమని చెప్తుంది. ఎందుకంటే యేసు అక్కడ 14వ అధ్యాయంలో క్లియర్గా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఆ సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు ఏం చేస్తుందట? మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుందని, మరి నేను చెప్పిన సంగతులను తీసుకొని మీకు జ్ఞాపకం చేస్తుంది. సుపరిశుద్ధాత్మ ఎప్పుడు వాక్యాన్ని దాటదు, పరిశుద్ధాత్మ ఎప్పుడు వాక్యాన్ని దాటదు. నీలో పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు వాక్యానికి లోబడతావు, నువ్వు వాక్యమును అంగీకరిస్తావు, అది నేను గుచ్చుకున్నా అంగీకరిస్తావు, అది నిన్ను బాధపెట్టినా అంగీకరిస్తావు. వింటున్నారా? అవును, అది నిజమని అంటావు దేవుని దగ్గర. ప్రభువా అది నిజం, అది నువ్వు మాట్లాడిన మాటలు నిజం ప్రభువా అని ఒప్పుకుంటావే తప్ప వ్యతిరేకించావు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా వాక్యమునే తీసుకొని నీకు బోధిస్తాడు, వాక్యమునే నీకు చూపిస్తాడు. వాక్యమును దాటుకొని పరిశుద్ధాత్మ ఏ పని కూడా చేయరు. కొంతమంది స్త్రీలు, నన్ను దేవుడు పరిశుద్ధాత్మతో అభిషేకించి నన్ను బోధించమని నన్ను సేవ చేయమని దేవుడు నన్ను పిలుస్తున్నాడు అంటారు. అది పరిశుద్ధాత్మ కాదు, అది వాళ్ళు పొందుకున్న అభిషేకం పరిశుద్ధాత్మ అభిషేకం కాదు అది. ఎందుకంటే పరిశుద్ధాత్మనే ఈ వాక్యములు ఏమని రాయించాడు అంటే, స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలసిందే కానీ వాళ్ళు బోధించుడికైనను ఉపదేశించుడికైనను వారికి ఎలాంటి
అర్హత లేదని చెప్పాడా లేదా? వినపడతలేదు నాకు. మరి పరిశుద్ధాత్మనే ఇప్పుడు పేతుర్లో ఉండి, పరిశుద్ధాత్మనే ఇప్పుడు పౌలులో ఉండి స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలని రాయిస్తే, ఇప్పుడు అదే పరిశుద్ధాత్మ ఒక స్త్రీలోకి వచ్చి వాక్యం చెప్పమని ఎట్లా చెప్తాడు? నువ్వు వాక్యం చెప్పడానికి నేను అభిషేకించిన, నువ్వు సేవకురాలుగా ఉండడానికి నేను అభిషేకించిన, నువ్వు పాస్త్రమ్మా ఉండడానికి నేను అభిషేకించిన అంటే, మనం ఫస్ట్ ఆలోచించింది ఏంటంటే అసలు వీళ్ళు పొందుకున్నది పరిశుద్ధాత్మన కాదని ఆలోచించాలి. ఎందుకంటే యేసు స్పష్టంగా చెప్పాడు, ఆయన వచ్చినప్పుడు నా మాటలను తీసుకొని మీకు జ్ఞాపకము చేయను. సో కొత్త చెప్పాడు. ఇక్కడ వాక్యములో ఉన్నది ఒకటి, దీనికి వ్యతిరేకంగా ఇంకొకటి అని చెప్పాడు ఆయన. ఏదైతే వాక్యంలో ఉందో దానే చెప్తాడు ఆయన. అమనంటారా? వాక్యములో కాందాన్ని చెప్పేదే పరిశుద్ధాత్మ కాదు అని అర్థం. వాక్యములో ఉన్నదాన్ని చెప్పేవాడే పరిశుద్ధాత్మనే ఉన్నాడు. నువ్వు గుర్తించాల్సిన విధానం ఏంటంటే అది వాక్యములో ఉందా లేదా. ఎవరు బోధలు పడితే వాళ్ళ బోధన ఇష్టం వచ్చి నమ్మద్దు మనం. అది వాక్యములో ఉందా లేదా చూడాలి మనం. ఆమేన్. ఒకవేళ ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ పనిచేస్తే వాక్యములో ఉన్నదే చెప్తాడు, వాక్యములో ఉన్నదునుడిగా చూపిస్తాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ వ్యక్తిలో లేకపోతే వాక్యములో లేని వాటిని కలిపి చేరబడి చెప్తా అంటాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడి వాక్యము సెలవిస్తున్నట్లుగా, దేవుని వాక్యము చెబుతున్నట్లుగా ఈ రోజున పరిశుద్ధాత్మ పైన అవగాహన లేక, వాక్యమే పరిశుద్ధాత్మ అని, పరిశుద్ధాత్మనే వాక్యమని తెలియక ఈరోజు చాలామంది మోసపోతున్నారు. చాలామంది నేను నా క్రైస్తవ జీవితంలో చాలామందిని చూశాను మోసపోవడం. వారికి ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నించాను, అలా కాదు, పరిశుద్ధాత్మ అట్లా చేయడు, పరిశుద్ధాత్మ విధంగా మాట్లాడడు అంటే వాళ్ళు నమ్మరు, వాళ్ళు అంగీకరించారు దాన్ని. వాళ్ళు ఇంకేమంటారు తెలుసా? ఈ వాక్యాన్ని రాసిందే ఆయన కాబట్టి ఆయన ఏదైనా చెప్పగలడు. ఆయన అలా సంఘశాఖలు నమ్ముతారు, అలా సంస్థలు నమ్ముతాయి, అలా చాలామంది బోధకులు ప్రజలను నమ్మిస్తున్నారు. దీని రాసిందే ఆయన అయితే దీని వెనకాల ఉండి దీన్ని సపోర్ట్ చేయాల్సింది కూడా ఇప్పుడు ఆయనే. ఇంకా పరిశుద్ధాత్మ ఈ వాక్యం రాస్తే ఇప్పుడు పరిశుద్ధాత్మనే వాక్యం వెనకాల ఉండి దాన్ని సపోర్ట్ చేయాలి, రుజువు చేయాలి. అమనంటారా? లేకపోతే ఆయన వాక్యం పైన ఎలా విశ్వసిస్తారు? ఆయన మాట పైన ఎలా విశ్వసిస్తారు? ప్రేమైన దేవుని పిల్లలారా, లాస్ట్ అండ్ ఫైనల్ ఒక పాయింట్ చెప్తున్నాను, బాగా వినండి. పరిశుద్ధాత్మ ఎన్నడూ తన వాక్యాన్ని త్రోసివేయడు. ఎట్టి పరిస్థితుల్లో ఏ సందర్భంలో కూడా త్రోసివేయడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు తన వాక్యములోనే నిలుచుంటాడు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే వాక్యాన్ని పొందుకోవాలి. నువ్వు వాక్యాన్ని పొందుకుంటే పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతావు, పరిశుద్ధాత్మతో అభిషేకించబడగలుగుతావు. ఏంటి? వాక్యాన్ని పొందుకుంటే. వాక్యమునకు అవతల వచ్చేది పరిశుద్ధాత్మ కాదు, వాక్యమునకు అవతల వచ్చేది దురాత్మ. దానికి ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తా. అహాబు కాలంలో యోషపాతు అహాబులు ఇద్దరు మీటింగ్లో కూర్చున్నారు. అహాబు స్థాపించిన సంస్థలో, పాఠశాలలో 400 మంది ప్రవక్తలు ఉన్నారు. వారిలో ముఖ్యమైన బిషప్ ఎవరంటే సిద్కియా. ఇప్పుడు అహాబు ఆ సమావేశం, ఆ మీటింగ్ పెట్టడానికి కారణం సిరియా చేతిలో, వారి ప్రక్క దేశమైన సిరియా చేతిలో రామోత్ గిలాద్ అనే చిన్న ప్రాంతము, అది వాళ్ళ చేతిలో ఉన్నది. వాస్తవంగా అది ఇజ్రాయేలులది. వింటున్నారా? యోషువా ఆ ప్రాంతాన్ని ఇజ్రాయేలులకు పంచిచ్చాడు, కానీ ఇప్పుడు అది సిరియన్ల చేతిలో ఉంది కనుక ఇప్పుడు యోషపాతును పిలిచి, మరి మనం అది మనది కదా, మన యోషువా అది మనకు పంచిచ్చాడు కదా,
శత్రువుల చేతిలో ఉంది కదా. కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళి యుద్ధం చేసి మనది మనం తీసుకుందాము. దేవుడు కూడా ఖచ్చితంగా మనకి ఇస్తాడు, ఎందుకంటే మనదని దేవుడే ఇచ్చాడు కదా అని చక్కగా దాన్ని వివరించాడు. మూల పాటలలో చూస్తే అది కరెక్టే అనిపిస్తుంది, ఓకేనా? చూస్తే అది కరెక్టే అనిపిస్తుంది. ఈ 400 మంది ప్రవక్తలు కూడా, మరి మీరు దేవుని దగ్గర విచారణ చేసి ఏంటో చెప్పండి అన్నప్పుడు వీళ్ళందరూ ఏక స్వరముతో ప్రవచిస్తున్నారు, రామగిలాదును దేవుడిని చేతికి అప్పగిస్తున్నాడు, సిరియలను మీరు ఓడిస్తారు, వింటున్నారా? గెలుపు మీదే, ప్రభు ఇలాగు సెలవిస్తున్నాడు అంటున్నారు వాళ్ళు, యెహోవాలో సెలవిస్తున్న వాళ్ళు అంటున్నారు. చివరికి యోషపాతికి ఈ 400 మంది ప్రవక్తలు చెప్పే ప్రవచనంతో ఈయనకు సంతృప్తి కాలేదు. ఈయనకు మీలో మీ దేశంలో ఇంకెవ్వరు కూడా ప్రవక్త లేరా, ఒక్కడైనడు యెహోవా ప్రవక్త లేడా అంటే, అప్పుడు యాబ్ అన్నాడు ఒకడున్నాడు కానీ అతను ఎప్పుడు నాకు విరోధముగానే ప్రవచిస్తాడు, అతని ఎందు నాకు ఇష్టము లేదు, అతను అతనే ఇమ్లా కుమారుడైన మిఖాయా అని అన్నాడు. అప్పుడు యోషపాతు అన్నాడు, అలాగనవద్దు అయ్యా, దయచేసి మీరు రాజయ్య ఉండాలి, అనవద్దు, అతను కూడా పిలిపించి అతను కూడా ఏమంటాడో చూద్దామని అన్నాడు. వెంటనే సైనికులను పంపించాడు అతను పిలిపించడానికి. వాళ్ళు వెళ్ళి అతను చెప్పారు, రాజు నిన్ను రేపు ఐక్యతా కూటానికి రమ్మన్నాడు, సేవకుల ఐక్యత కూటానికి ఏదో మాట్లాడేది ఉన్నదట, కాబట్టి రండి అని చెప్పాడు. మళ్ళీ చెప్తూ ఏమన్నాడంటే సిద్ధికి ఆఫర్ ఇచ్చాడు, నేను బిషప్ని, ఇంకా ఆర్క్ బిషప్ నాకంటే కింద స్థానము, అది ఖాళీగానే ఉంది, నువ్వు కూడా మాలాగానే మేము చెప్పిన ప్రవచనమే చెబితే ఆ పోస్టు నీకు ఇస్తాను. అందరూ అనుకూలమైన మాటలే పలుకుతున్నారు రాజుకి, నిన్ను కూడా అనుకూలమైన మాటలే పలకమని చెప్పాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఆయన అన్నాడు, యెహోవా జీవము తోడు, ఆయన నాకేది చెప్తే అదే చెప్తానన్నాడు. ఆ రాత్రి మీకాయ ప్రార్థన చేశాడు, ఆ సమావేశంలో ఏం చెప్పాలో, ఓకే. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, వింటున్నారా? ఆ దర్శనాన్ని చూసి ఆ దర్శనమును ఆయన చెప్పబోతున్న ప్రసంగాన్ని, ఇప్పుడు ఆ దర్శనమే ఆయన ప్రసంగం, ఇప్పుడు ఆ ప్రసంగాన్ని ముందు వాక్యముతో చెక్ చేశాడు, ఏలియా వర్తమానంతో చెక్ చేశాడు. అమనండారా, ఏలియా వర్తమానానికి అది సరిపోతా ఉంది. అది ఇక్కడ విషయం ఏంటంటే, ఏలియా వర్తమానాన్ని ఆ 400 మంది ప్రవక్తలు నమ్మరు, ఆహవు నమ్మడు, ఆ 400 మంది ప్రవక్తలు నమ్మరు, సిద్కియా నమ్మరు, వింటున్నారా? అందుకే మిఖాయా మాత్రం ఖచ్చితంగా ఏలియా వర్తమానం నమ్ముతున్నాడు. తనకు వచ్చిన దర్శనము, ఏలియా వర్తమానం కరెక్ట్గా సరిపోయింది. రాజ వస్త్రాలు వేసుకొని షోమ్రోను గదులపైన ఆ యొక్క వాటి ఏమంటారు కుర్చీల పైన వాళ్ళు కూర్చొని ఆ సింహాసనం మీద కూర్చొని ఉండగా ప్రవక్తలందరూ ఏకస్వరముతో ప్రవచిస్తుండగా కూటమి ఉజ్జీవంగా నడుస్తూ ఉండగా, చాలా ఉజ్జీవంగా నడుస్తుండగా మిఖాయా వెళ్ళాడు అక్కడికి. రాజు మిఖాయాను చూసి, ఏమందువు మిఖాయా అని అన్నాడు. నువ్వేమంటావు అంటే, రామదుగిలాదు మీదే, మీరు వెళ్ళండి జయం పొందుకుంటారు అన్నాడు. ఫస్ట్ అసలు ఆవు నమ్మలేదు దాన్ని, ఆ ప్రసంగాన్ని. ఏంటి మిఖాయా, నీకెన్నిసార్లు చెప్పిన నేను సత్యమే చెప్పమని చెప్పాను, నీకు నిజమే చెప్పమన్నాను అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నిజం కావాలా, అయితే రాత్రి నాకు దర్శనం వచ్చింది. ఆమేన్. యెహోవా తన దూతలతో సమావేశం పెట్టాడు, ఒక కాన్ఫరెన్స్ పెట్టాడు ఆయన, ఒక ఆలోచన సభ. అప్పుడు ఆహాబు మరి అతనితో ఉన్న వాళ్ళందరూ మోసపరచబడి ఆ యుద్ధములకు వెళ్ళి అతను చనిపోనట్లుగా ఎవరు అతన్ని ప్రేరేపిస్తారు అని అన్నప్పుడు, ఒకడు ఈ విధముగాను ఇంకోడు ఆ విధముగాను ఆలోచన చెబుతుండగా పాతాళములో నుండి ఒక అబద్ధమాడ ఆత్మ వచ్చింది, నేను వెళ్తాను అని అన్నాడు. అప్పుడు అబద్ధమాడు ఆత్మను యెహో అడిగాడు, ఎలా వెళ్ళి ఏం చేస్తావంటే, నేను వారి ప్రవక్తల పైన అబద్ధమాడు ఆత్మగా దిగి వచ్చి నేను వారిని ప్రేరేపించినట్లు చేస్తాను అని అన్నాడు.
మరియు నేను చూశాను ఇజ్రాయేలు కాపరి లేని గొర్రెల వలె కొండలపైన చెదిరుండడం నేను చూశాను. ఈ సమావేశాలన్నీ మూసేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి అన్నాడు. ఎంత కోపం వచ్చి ఉండాలా, వెంటనే రాజన్నాడు వీడిని తీసుకెళ్లి చెరసాలేయండి, నేను వచ్చేదాకా వీడికి కఠినమైన ఆహారము కఠినమైన నీరు పెట్టండి, చేదు నీరు ఇవ్వండి అన్నప్పుడు మికాయా అంటాడు నువ్వు రావు మళ్ళీ, ఒకవేళ నువ్వు వస్తే యెహోవా నా చేత పలకలేదని నేను నిశ్చయంగా ఒప్పుకుంటా, నేను నువ్వు మళ్ళీ రావు, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మీటింగ్ నీది. పక్కనే ఉన్న సిద్కియా వచ్చి ఒక్కటి కొట్టాడు, ఇప్పుడు చెప్పు అని అన్నప్పుడు నీవు పారిపోవడానికి ప్రాణాలను అరచేతులు పట్టుకొని పారిపోవడానికి ఈ గదిలోకి ఆ గదిలోనికి నువ్వు పరిగెడుతుంటే తెలుస్తుంది నీకు ఆ విషయం అన్నాడు. మికాయకు అంత ధైర్యం ఎక్కడిది, పరిశుద్ధాత్మ మాట్లాడాడు, ఆ మాట్లాడింది ఆల్రెడీ ఆయనకు ఏలియా వర్తమానంలో కనబడింది. ఎందుకంటే ఏలియా వర్తమానములో ఆమేన్, ఏలియా అంతకుముందే ఏమని ప్రవచించాడంటే ఆహాబు రక్తమును కుక్కలు నాగుతాయని, ఆహాబు శపించబడ్డాడని అక్కడ ఆల్రెడీ ఏలియా చెప్పాడు. అక్కడ మరి దేవుడు ఒక్కసారి ఒక దాన్ని శపిస్తే మళ్ళీ ఆయన దాన్ని దీవించాడు. అక్కడ వింటున్నారా, దేవుడు ఒక దానిని ఆయన శపిస్తే మళ్ళీ దానిని ఆయన దీవించాడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎన్ని ఉపవాసాలున్నా నీకు ఒక విషయం తెలుసా, అసలు ఈ 400 మంది ప్రవక్తల పైకి ఎందుకు అబద్ధమాడాత్మ వచ్చిందో తెలుసా, వీళ్ళు దేవుడు శపించిన దాన్ని దీవించమని ప్రార్థించారు. దేవుడు శపించిన దానిని నువ్వు దీవించమని అడిగితే నీ పైకి వచ్చే అభిషేకం ఏంటో తెలుసా, దురాత్మ అభిషేకం వస్తుంది, దయ్యపభిషేకం వస్తుంది. వింటున్నారా, ఎన్నడూ దేవుని వాక్యానికి విరోధమైన వాటిని నువ్వు అడగొద్దు దేవుడి దగ్గర, వాక్యానికి విరోధమైన వాటిని నువ్వు ఎన్నడూ కూడా దేవుణ్ణి అడగకూడదు. నువ్వు సంస్థను దేవుడు శపించాడు, మళ్ళీ సంఘాన్ని సంస్థగా చేస్తాను, నా పెత్తనాన్ని నడిపిస్తాను, పరిశుద్ధాత్మ పెత్తనానికి బదులుగా నా పెత్తనాన్ని నడిపిస్తాను, సంఘ పెద్దల పెత్తనాన్ని నడిపిస్తాను అంటే కుదరదు ఇక్కడ. నో సార్, పరిశుద్ధాత్మ పెత్తనమే ఉండాల సంఘముల, పరిశుద్ధాత్మనే ఓవర్సీర్ పై విచారణకర్త అయిన ఆయన్నే నడిపించాల సంఘాన్ని, ఆయన్నే ఉండాలి అక్కడ. కానీ పరిశుద్ధాత్మ స్థానాన్ని కాపరి కానీ సంఘ పెద్దలు కానీ సంఘస్థులు కానీ ఎవరు తీసుకోవడానికి వీల్లేదు అక్కడ. వింటున్నారా, ఎందుకంటే అలా చేసే సంఘమును సంస్థగా మార్చారు. సంస్థ అంటే ఏంటి, మనుషుల చేత మనుషుల నాయకత్వం చేత నడిపించబడుట. పరిశుద్ధాత్మ నాయకత్వానికి బదులుగా మనుషుల నాయకత్వం చేత నడిపించబడుట. మరి పరిశుద్ధాత్మ నాయకత్వం ఎట్లుంటుంది, వాక్యం. వింటున్నారా, పరిశుద్ధాత్మ నాయకత్వం ఎట్లుంటుంది, వాక్యం. వాక్యమును దాటనివ్వకుండా నడిపిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ, వాక్యాన్ని దాటనివ్వకుండా నడిపించేవాడే పరిశుద్ధాత్మ. అది వాక్యములో లేకపోతే దానిని వద్దంటాడు, అది వాక్యములో ఉంటే దాన్ని ఖచ్చితంగా అదే చేయాలంటాడు. అది పరిశుద్ధాత్మ నాయకత్వం. ఆమెనంటారా, నువ్వు సంఘమును సంస్థగా మార్చి నడిపించాలని అనుకుంటే యూ విల్ బి ఫెయిల్డ్, నువ్వు ఖచ్చితంగా తప్పిపోతావు, ఖచ్చితంగా విఫలమవుతావు. 1500 సంవత్సరాలు రోమన్ క్యాథలిక్ అలా నడిపించింది, చివరికి ఫెయిల్ అయిపోయింది. వింటున్నారా, చివరికి ఫెయిల్ అయిపోయింది, 1500 సంవత్సరాలు నడిపించి చివరికి ఫెయిల్ అయింది. నువ్వు కూడా ఎన్ని సంవత్సరాలు నడిపించినా లాస్ట్కు తేరిన ఫలితార్థం ఏమిటి అంటే ఫెయిల్. నీ సేవ ఫెయిల్, నీ సంఘం ఫెయిల్, నీ బిల్డింగ్లు ఫెయిల్, నీ కూటాలు ఫెయిల్.
ఉండదు అక్కడ, ఫెయిల్ అదిగా. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, దేవుడు శపించిన దానిని దీవించమని మనం అడగొద్దు. వాక్యానికి విరోధమైన దానిని ఎన్నడూ దేవుని అడగొద్దు. అది దేవుడు వాక్యానికి విరోధమైతే అది ఎలా ఉంటుందంటే, ఒక స్త్రీ ప్రభువా నన్ను బోధకురాలుగా జై ప్రభు అంటాడు అనుకో, వాక్యము స్త్రీ సంఘంలో మౌనం ఉండమని చెప్తే నేను బోధకురాలు కావాలని అన్నాడు అనుకో, అయితది సాధారణ బోధకురాలు, దయ్యపు అభిషేకం కలిగిన బోధకురాలు. కానీ దేవుడు ఆత్మంత కాదు. ఎప్పుడు అడగకూడదు మనం. పరిశుద్ధాత్మ వాక్యానికి విరోధముగా వెళ్ళడు, పరిశుద్ధాత్మ వాక్యానికి విరోధముగా పనిచేయడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు వాక్యమునికి మాత్రమే లోబడమని చెప్తాడు. సో అందుకే వాక్యం ఎక్కడుంటే పరిశుద్ధాత్మ అక్కడ ఉంటాడు, పరిశుద్ధాత్మ ఎక్కడుంటే వాక్యం అక్కడ ఉంటుంది. అర్థమైంది అందరికీ? సో వాక్యాన్ని చేర్చుకోవడమే పరిశుద్ధాత్మను చేర్చుకోవడం, వాక్యాన్ని పొందుకోవడమే పరిశుద్ధాత్మను పొందుకోవడం. అర్థమైందా అందరికీ? అందుకే వాక్యాన్ని పొందుకోనండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ ఇప్పటిదాకా అయితే ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. మరి పరిశుద్ధాత్మతో మీరు నింపబడడానికి ఇష్టపడుతున్నారా? ఆకలి దప్పులు ఉన్నాయా మీకు? రూతును ఏవి కూడా వెనకకు లాగలేకపోయినాయి. అలా ఉంటుందట పరిశుద్ధాత్మంతో నింపబడాలని అనుకునేవాడికి. హల్లెలూయా. నువ్వు ఖచ్చితంగా ఆయన సంకల్పాన్ని జరిగించాలనుకుంటావు, నీ పట్ల ఆయన ప్రణాళిక నెరవేర్పు చేయాలనుకుంటావు, దానికోసం పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశిస్తావు. ఏమాన్ హల్లెలూయా. ఎందుకు? పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చి ఏం చేస్తాడు? ఆ సంకల్పాన్ని కొనసాగిస్తాడు, ఆ ప్రణాళికను నెరవేర్పు చేస్తాడు. దేవుని విమోచన పథకము నీ ద్వారా జరుగుతూ ఉంటుంది అక్కడ. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మనమందరం పూర్తిగా దేవుడికి సమర్పించుకుందాం ఈ రాత్రి. సబ్మిట్ యువర్ లైఫ్ టు జీసస్. సోదరి సోదరుడు, ఇప్పటికైనా మీరు దేవుడికి సమర్పించుకునండి. ఇప్పటికైనా మీరు పరిశుద్ధ ఆత్మతో నింపబడండి. బలహీనతలను చూడకండి. బలహీనతలను జయించే శక్తి నీకు పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. మీరు ఏ బలహీనతతో ఇప్పుడు బాధపడుతున్నారో ఆ బలహీనతలన్నిటిపైన విజయము దేవుడికి ఇస్తాడు. నువ్వు పూర్తిగా దేవుడికి సమర్పించుకో. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. పూర్తిగా దేవుడికి సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామడివైన దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ నాలుగు కూటాలను బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు దేవా. ప్రభువా, నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు. పరిశుద్ధాత్మను గురించి మాకు కొన్ని అవగాహన కలుగు విధముగా, మాకు కొన్ని విషయాలు అర్థమవునట్లుగా నువ్వు మాకు ఈ కాలపు వర్తమానములో నుండి మాట్లాడినందుకు స్తోత్రాలు దేవా. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మనగా ఏమిటి? పరిశుద్ధాత్మ ఎందుకొరకు ఇవ్వబడినది? పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు? నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావా లేవన్నడుకు రుజువులు ఏంటిది? ఇవన్నీ చక్కగా నువ్వు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ విషయాలన్నీ బయలుపరిచినందుకు వందనాలు. నీ పిల్లలందరూ వీటిని పట్టుకునే భాగ్యము దాయిచ్చాయి, గ్రహించగలిగిన మనసు అందరికీ దాయిచ్చాయి. అంతేకాదు నీ పరిశుద్ధాత్మతో నింపబడుతురు గాక. పరిశుద్ధాత్మ బాప్తిజం అందరికీ దాయిచ్చేదేవా. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏర్పరచబడ్డారని, ఎన్నుకోబడ్డారని నేను నమ్ముతున్నాను. వాగ్దానమును పొందుకొని పుట్టారని నమ్ముతున్నా నేను. వాగ్దానమును పొందుకొని పుట్టినవాడు ఆ రోజు సున్నతి గుర్తు పొందుకున్నాడు. ఈరోజు కూడా వాగ్దానమును పొందుకొని పుట్టిన వాళ్ళం మేము. అందుకే పరిశుద్ధాత్మనే సున్నతిని ఈరోజు మాకు ఇస్తున్నావు దేవా. ప్రతి బిడ్డ పొందుకునే భాగ్యము దయచేయి. ఎవరి హృదయములను నొప్పించాలనో, ఎవరినో ఏదో అనాలనో ఉద్దేశముతో చెప్పిన వర్తమానాలు కావివి. ఇవి పరిశుద్ధాత్మ మాట్లాడిన వర్తమానాలు.
దీనికి విరోధముగా ఎవరైనా మాట్లాడితే వారు దాని ఫలితం పొందుకుంటారు. ఎందుకంటే అది ప్రవక్త చెప్పింది గనక, అది నీ వాక్యము గనక, అది నీ పరిశుద్ధాత్మ మాట్లాడినది గనక, దానికి విరోధంగా మాట్లాడితే ఏం జరుగుతుందో మేము బైబిల్లో చూస్తున్నాము. ప్రవక్త జీవితంలో కూడా ఎంతమందికి ఏం జరిగిందో చూడగలిగాడు ప్రభువా. లార్డ్ ప్రభువా, ఎవరలా మాట్లాడకుండా సాయం చేయి. నువ్వు తప్పకుండా అందరు దీన్ని అంగీకరించినట్లు కృప చూపించు. నీ పరిశుద్ధాత్మ మమ్మల్ని సరిదిద్దువాడై ఉన్నాడు. నీ పరిశుద్ధాత్మ మాకు అంతరంగ బోధకుడై ఉన్నాడు. మమ్మల్ని సరి చేస్తూ, మాకు బోధిస్తూ, మాకు వివరిస్తూ, మాకు విశ్వాసాన్ని కలగజేస్తూ నీ సంకల్పాన్ని, నీ ప్రణాళికను మా ద్వారా నెరవేరుపు చేయువాడై ఉన్నాడు. ఆ విమోచన పథకాన్ని మా ద్వారా నువ్వు జరిగించువాడవై ఉన్నావు. అందుకే నువ్వు పరిశుద్ధాత్మనిచ్చావని మాకు స్పష్టంగా అర్థమవుతున్నది దేవా. నీ పిల్లలమైన మేము నిజంగా అది నింపబడి వెళ్ళే భాగ్యము దాయిచ్చాయి. పాస్టర్ నహమును దీవించు, ఆయన భార్య పిల్లలను ఆస్వాదించు, సంఘమును దీవించు, వారి కుటుంబాన్ని అంతటినీ ఆస్వాదించు, వారి అమ్మగారిని, వారి సహోదరులను దీవించు దేవా, బలముగా వాడుకో తండ్రి. ఇంకనూ ప్రభువా, నీ పిల్లలకు పరిశుద్ధాత్మతో నింపుదల ఎలా కావాలో వాటన్నిటినీ ప్రభువా నువ్వు బోధింపచేస్తూ నడిపించే భాగ్యము దాయిచ్చాయి. ఈ సంఘాన్ని దీవించు తండ్రి, ఈ సంఘాన్ని ఆస్వాదించు దేవా, ఇక్కడ దైవజనులందరినీ దీవించు, వారి పరిశీలనను దీవించు, వారి సంఘాలను ఆస్వాదించు. పరిశుద్ధాత్మతో నింపబడుట కంటే గొప్ప దీవెన ఏముంది మాకు? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నట కంటే గొప్ప దీవెన ఏముంది ప్రభువా? తప్పకుండా ఆ గొప్ప దీవెన మా అందరికీ దయచేయమని, మా పరిచర్యలకు ఇవ్వమని, మా కుటుంబాలకు ఇవ్వమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఈ సమయం తిరిగి నేను పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను.